अंदर की नमस्कार नेनु मी एमपीसी फ्रेंड ट्रिग्नोमेट्री प्राइम सीरीज इवाला मल्टिपल एंड सब मल्टिपल एंगल्स बेस्ट वीडियो बेस्ट टॉपिक चाला 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 इंपॉर्टेंट टॉपिक इवाला मनं डिस्कस चेसुकोबोतुन्नाम। सो ई फार्मुलालन्नी मीकु परिचयमे sin a plus b cos a plus b tan a plus b cot a plus b sin a plus b plus c cos a plus b plus c tan a plus b plus c వీటి నుంచి ఇప్పుడు మనం ఇవాళ మల్టిపుల్ సబ్ మల్టిపుల్ ఫార్ములాలను తయారు చేద్దాం। ఫస్ట్గా ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను। ఇంట్రడక్షన్ టాపిక్ అంతా మీకు బాగా పరిచయం అయితే వీడియో ఎండింగ్లో ఆబ్జెక్టివ్స్ సిద్ధంగా ఉన్నాయి, మీరు డైరెక్ట్గా అక్కడికి స్కిప్ అయిపోవచ్చు। బట్ ఇంట్రడక్షన్లో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నానండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నాను। మనం చాలా ఇంపార్టెంట్ డెరివేషన్స్, ఇంపార్టెంట్ రిజల్ట్స్ కూడా చూడబోతున్నాం। మీకు కాంపౌండ్ యాంగిల్స్ పార్ట్ 2లో ఒక ఇంపార్టెంట్ రిలేషన్ ఎలా చెప్పాను, సో ఇక్కడ కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ రిలేషన్స్ ఉంటాయి। దానికి ముందు మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం। చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో బి బదులు కూడా ఏ సబ్స్టిట్యూట్ చేయండి, ఈ మొత్తంలో ఏబిసిలు మూడు సమానమే అయితే ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా ఏమవుతుంది, ఈ ఫార్ములా సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ఇది కూడా ఏ అయిపోతుంది, దాన్ని మనం 2a అంటాం। సైన్ 2a ఈక్వల్ టు సైన్ ఏ కాస్ ఏ, సైన్ ఏ కాస్ ఏ, బి చదవద్దు, ఇక బి అన్న దగ్గర ఏ చదవండి, సైన్ ఏ కాస్ ఏ, సైన్ ఏ మళ్ళీ ఇది కూడా ఏనే కదా, సైన్ ఏ కాస్ ఏ రెండు సేమే, సైన్ ఏ కాస్ ఏ, సైన్ ఏ కాస్ ఏ, 2 సైన్ ఏ కాస్ ఏ రెండు అయితే రెండు ఉన్నట్టు చూడండి, ఇది ఏ అర్థమయ్యేటట్టు ఒకసారి ఇక్కడ రాస్తాను, ఇక్కడ ఏ రెండు సేమ్ టర్మ్స్ చూడండి, సైన్ ఏ కాస్ ఏ, సైన్ ఏ కాస్ ఏ, కాబట్టి 2 సైన్ ఏ కాస్ ఏ రాసింది రైట్, ఇది సైన్ 2a ఫార్ములా। సో ఈ ఫార్ములాలో బి దగ్గర ఏ పెడితే మీకు కాస్ 2a ఫార్ములా వస్తుంది, కాస్ 2a ఈక్వల్ టు ఇది కూడా ఏ అయితే అవుతుంది, కాస్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ, కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ। సో ఇది కాస్ 2a ఫార్ములా, కాస్ 2a ఫార్ములా ఏంటి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, మధ్యలో పొరపాటున ప్లస్ పెట్టారు, ప్లస్ పెట్టేస్తే ఇది ఐడెంటిటీ, దీని వాల్యూ 1 అది మనకు బాగా పరిచయమే। సో కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ కాస్ 2a ఫార్ములా, అలానే ఇందులో బిని కూడా ఏ చేసేయండి అప్పుడు ట్యాన్ 2a ఫార్ములా వచ్చేస్తుంది, ట్యాన్ 2a ఈక్వల్ టు చెప్పండి ఇదేంటది, ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ రెండు ట్యాన్ ఏలు అంటే 2 ట్యాన్ ఏ బై 1 మైనస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ ఏ ట్యాన్ స్క్వేర్ ఏ, ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ ఏ ట్యాన్ స్క్వేర్ ఏ, సో ఇది ట్యాన్ 2a ఫార్ములా। దీని నుంచి కాట్ 2a అంతే కదా, బిఏ అయిపోతే ఏ ప్లస్ ఏ 2a ఈక్వల్ టు కాట్ ఏ కాట్ ఏ కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సారీ ఇక్కడ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై కాట్ ఏ ప్లస్ కాట్ ఏ 2 కాట్ ఏ, అలాగనే ఇందులో బిసి రెండు కూడా ఏ అయిపోతే అప్పుడు అది సైన్ 3a చూడండి, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ 3 ఏలు 3a, ఇప్పుడు ఇదేమవుతుంది సైన్ ఏ కాస్ బి కాస్ ఏ కాస్ ఏ అంటే సైన్ ఏ కాస్ స్క్వేర్ ఏ కదా, సైన్ ఏ రెండు కాసులు కాస్ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ సైన్ ఏ కాస్ ఏ కాస్ ఏ అన్నీ ఏలే ఇక సైన్ ఏ కాస్ ఏ అంటే ఇంకొక సైన్ ఏ కాస్ స్క్వేర్ ఏ వస్తుంది, ఇక్కడ అన్నీ ఏలైపోతాయి సైన్ ఏ కాస్ ఏ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ, సో 3 సైన్ ఏ కాస్ స్క్వేర్ ఏలు వచ్చినాయి, ఇది 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 సైన్ ఏ కాస్ స్క్వేర్ ఏ అయితే అట్లాంటివి 3 వచ్చినాయి మైనస్ సైన్ ఏ సైన్ ఏ సైన్ ఏ 3 సైన్ ఏలు కాబట్టి సైన్ క్యూబ్ ఏ, మల్టిప్లికేషన్లో ఉన్నాయి కదా సైన్ ఏ ఇంటూ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ క్యూబ్ ఏ, ఈ కాస్ స్క్వేర్ని కూడా సైన్లలోకి మార్చేద్దాం, 3 సైన్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఐడెంటిటీ నుంచి రాయొచ్చు మైనస్ సైన్ క్యూబ్ ఏ, సో మల్టిప్లై చేస్తే 3 సైన్ ఏ ఇంటూ 1 3 సైన్ ఏ మైనస్ 3 సైన్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ 3 సైన్ క్యూబ్ ఏ మైనస్ ఇక్కడ ఒక సైన్ క్యూబ్ ఏ, సో ఇది ఒక సైన్ క్యూబ్ ఏ ఇది 3 సైన్ క్యూబ్ ఏ యాడ్ చేయొచ్చు రెండు నెగిటివ్లు కాబట్టి ఫైనల్గా 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ, సో ఇది సైన్ 3a ఫార్ములా డైరెక్ట్ ఇక్కడ రాసేస్తే ఈ ఫార్ములా ఈ డెరివేషన్ తీసేసి,
सो 3 sin a minus 4 sin cube a. Same, cos 3a. Cos 3a equal to, so cos a, cos a, cos a, cos cube a avutundi. ఇందాక ఇక్కడ చేసిన డెరివేషన్ ఇక్కడ కూడా చేస్తాను డైరెక్ట్గా దీని ఫార్ములా రాస్తున్నాను నేను 4 కాస్ క్యూబ్ ఏ వస్తుంది 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ ఇది కాస్ 3 ఏకి ఫార్ములా సేమ్ ట్యాన్ 3 ఏ ట్యాన్ 3 ఏ ఇస్ ఈక్వల్ టు చూడండి ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ మూడు ట్యాన్ ఏలు 3 ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ ఏ ట్యాన్ క్యూబ్ ఏ బై 1 minus tan a tan a ante tan square a tan a tan a idi kuda tan square a tan a tan a tan square a tan square a tan square a tan square a 3 tan square a సో ఇది tan 3 cot 3 a మనకు అవసరం దాదాపు ఉండదు cot 3 అయితే అవసరం వచ్చినప్పుడు దాన్ని tan 3 a లకు మార్చుకొని మనం చేసేయొచ్చు సో ఇవి మల్టిపుల్ యాంగిల్స్ అంటే a యొక్క మల్టిపుల్స్ అన్నమాట ఇవి సో 2a లకు ఫార్ములా 3a లకు ఫార్ములాలు కూడా మనం రాశాం 4a కి అవసరం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 4a ఫార్ములా రాయాల్సి వచ్చింది అనుకోండి మనం దీన్ని ఏమని రాయొచ్చు అంటే సైన్ ఆఫ్ 2 ఇంటూ 2a అని రాయొచ్చు అప్పుడు సైన్ 2 ఇది a అనుకుందాం లేదా తీటా అనుకుందాం అప్పుడు సైన్ 2 తీటా ఫార్ములా అప్లై చేస్తాం అప్పుడు ఏం రాస్తాం 2 సైన్ 2a కాస్ 2a అంతే కదా 2 సైన్ a కాస్ a ఉంటుంది జనరల్గా 2a ఉంటే ఇక్కడ 2a ఉంటే ఇక్కడ a లు ఉంటాయి సగం ఉంటాయి ఇక్కడ 4a ఉంటే ఇక్కడ 2a లు ఉంటాయి సగం అంటే 4a లో సగాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ 2a లో ఇక్కడ సగాలు ఉన్నాయి మళ్ళీ మీకు ఇంకా స్ప్రెడ్ చేయాలంటే మళ్ళీ సైన్ 2a కి సైన్ 2a ఫార్ములా కాస్ 2a కి కాస్ 2a ఫార్ములా చేసుకొని ఆ టైంలో దాని అవసరాన్ని బట్టి మనం చేసుకుంటే వెళ్ళచ్చు కానీ మనకి ఇంతకు మించి 4a లు వాటికి పైన మనకు మల్టిపుల్ యాంగిల్స్తో సంబంధం లేదు ఇవి మల్టిపుల్ యాంగిల్స్ అంటే సో అప్పుడైపోలేదండి మల్టిపుల్ యాంగిల్స్ని మల్టిపుల్ వేస్లో వాడటం కూడా ఇప్పుడు మనకు అలవాటు చేసుకుందాం సో ఇది జస్ట్ బేసిక్ మీకు ఎలా వచ్చిన ఈ ఫార్ములాలను పరిచయం చేయడానికి మాత్రమే ఇక్కడ చూపించాను మన మెయిన్ ఫార్ములాల నుంచే తయారైనవి మెయిన్ ఫార్ములాల నుంచే చాలా తయారవుతుండే కానీ మెయిన్ ఫార్ములాని మనం ఎక్కువ గుర్తుపెట్టుకుని ఇవి మీరు నోట్ చేసుకోవాల్సింది మైండ్లో పెట్టుకోవాల్సింది ఖచ్చితంగా సైన్ 2a ఇక్కడి నుంచే వచ్చింది ఈ ఫార్ములా నుంచి వచ్చింది కానీ మనకి సైన్ 2a ఫార్ములా కొంచెం షార్ప్గా రావాలి ఎందుకంటే వీటి యొక్క అవసరం బాగా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది మనకి వచ్చినప్పుడల్లా డెరివేషన్ మనం చేసుకోలేం కాబట్టి ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు అట్లీస్ట్ ఇక్కడ వరకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇది ఎప్పుడో రేరు ఇవి మాత్రం ఫాస్ట్గా నోటెడ్ అయిపోవాలి రైట్ ఇప్పుడు ఈ మల్టిపుల్ యాంగిల్స్ని మల్టిపుల్ మల్టిపుల్ వేస్లో అడిదిప్పి ఇటుదిప్పి వాడటం చూద్దాం సో ఫస్ట్ది సైన్ 2a 2 సైన్ ఏ కాస్ ఏ ఇప్పుడే చెప్పాను కదండి మీరు ఇక్కడ గమనించండి ఇక్కడ ఏ ఉందో దానికి హాఫ్లు ఇవి రెండు ఇది 2a అయితే ఏ ఇప్పుడు చెప్పండి సైన్ 4a రాశాను అనుకోండి ఏం రాయాలి మీరు 2 సైన్ 2a కాస్ 2a అని రాయాలి ఇక్కడ 4a ఉంటే 2a 2a ఇప్పుడు సైన్ 6a అని రాశాను అనుకోండి ఏం రాయాలి 2 సైన్ 3a కాస్ 3a సో సిచ్యువేషన్ బట్టి మనకి వాడటం అవసరం వస్తుందండి అందుకని గుర్తుపెట్టుకోండి దీన్ని ఎట్లంటే ఎట్లా తిప్పడం రావాలి రైట్ ఒకవేళ సైన్ ఏనే ఉంటే ఇక్కడ ఏనే ఉంటే అప్పుడు ఇక్కడ 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 ఇక్కడ ఏనే ఉంటే వాటిలో సగాలు ఏలో సగం ఒకవేళ ఇక్కడ ఏ బై 2 ఉంటే సైన్ ఏ బై 2 ఉంటే 2 సైన్ ఏ బై 4 కాస్ ఏ బై 4 ఇక అది నీకు ఇష్టం ఇంకా దీనికి లిమిట్ లేదు ఇక మనం ఆ అప్లికేషన్కి లిమిట్ లేదు కాన్సెప్టే అర్థం కావాలి మీకు ఇవే మల్టిపుల్ యాంగిల్స్ అంటాం వీటిని సారీ వీటిని సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటాం ఇవి మల్టిపుల్ యాంగిల్స్ మల్టిపుల్ నెంబర్స్ మల్టిపుల్గా ఉంటుంది మీకు ఫ్రాక్షన్స్లో కనపడతాయి అవి సబ్ మల్టిపుల్ యాంగిల్స్ సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 అట్లా సో అర్థమైందా సైన్ 2a కి ఎన్ని రకాల మనం వర్షన్స్ రాస్తున్నాము 2a ఇక్కడ ఉన్న దాంట్లో సగం రాయాలి రైట్ ఇందులో మనకు బాగా ఉపయోగపడేవి ఇవి ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇది బాగా గుర్తుపెట్టుకోలేదు దాని అవసరం తక్కువ సో సైన్ 2a కి ఫార్ములా రాశారా 2 సైన్ ఏ కాస్ ఏ ఇప్పుడు మీకు ఇంకొక ఫార్ములాను పరిచయం చేయబోతున్నాను సైన్ 2a కి ఫార్ములా ట్యాన్లలో కూడా ఉంది అది చాలా హెల్ప్ అవుతుంది మీకు 2 ట్యాన్ ఏ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ బాగా జాగ్రత్తగా గమనించండి మనం ట్యాన్ 2a కి ఫార్ములా రాశారు ఇందాకనే
ఇందాక 2a ఫార్ములా లిస్ట్ లో tan 2a ఫార్ములా ఒకసారి గమనించండి ఇది ఎగ్జాక్ట్ గా సేమ్ అదున్నట్టే ఉంటుంది 2 tan a 1 tan స్క్వేర్ a ఉంటుంది సో ఇలా దగ్గర దగ్గరగా ఉన్న వాటిని ఖచ్చితంగా మనం పెన్ను పేపర్ పెట్టి రాస్తూనే నేర్చుకోవాలి లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది tan 2a లో మైనస్ ఉంటుంది sin 2a లో ప్లస్ ఉంటుంది అంతే తేడా ఇది గుర్తు పెట్టుకోండి రైట్ సో sin 2a కి 2 sin a cos a అనే ఫార్ములా ఉంది 2 tan a 1 tan స్క్వేర్ a ఫార్ములా ఉంది నెక్స్ట్ cos 2a దీనితో ఇంకా ఇంకా చాలా చాలా రకాల అప్లికేషన్స్ ఫార్ములాలు పుడతా ఉంటాయి కొత్త ఫార్ములాలు సో అవన్నీ కూడా మనకి బాగా హ్యాండీ అయిపోవాలి ప్రాక్టీస్ మీద అయిపోతాయి అనుకోండి చాలా చిన్న విషయం అది చాలా చిన్న విషయం నిజంగా ప్రాక్టీస్ మీద పర్ఫెక్ట్ అయిపోతాయి cos 2a కి ఇంతకుముందు మనం రాసిన ఫార్ములా cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a చూడండి దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఈ సైన్ ని cos లోకి మార్చేద్దాం ఈ cos స్క్వేర్ a ఇలానే ఉంచుదాం sin స్క్వేర్ a ని 1 మైనస్ cos స్క్వేర్ a అని రాద్దాం అప్పుడు cos స్క్వేర్ a మైనస్ 1 మైనస్ 2 మైనస్ ప్లస్ cos స్క్వేర్ a సో ఫైనల్ గా ఫార్ములా ఏంది cos స్క్వేర్ a 2 cos స్క్వేర్ a మైనస్ 1 ఇది cos 2a కి ఫార్ములా లేదు ఇక్కడ ఇంకో పని చేద్దాం ఇదే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a లో ఇందాక sin ని cos లోకి మార్చినాం కాబట్టి ఇప్పుడు cos ని sin లోకి మార్చుదాం 1 మైనస్ sin స్క్వేర్ a రాద్దాం ఈ ప్లేస్ లో మైనస్ sin స్క్వేర్ సో 1 మైనస్ sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a మైనస్ 2 sin స్క్వేర్ a సో ఇప్పుడు చూడండి cos 2a కి ఇది ఒక ఫార్ములా ఇది ఒక ఫార్ములా ఇది ఒక ఫార్ములా ఒక ఆర్డర్లో రాద్దాం వీటిని డెరివేషన్స్ మీకు అర్థమైనాయి కదా సో cos స్క్వేర్ a కి ఇది ఒకటి నెక్స్ట్ ఏంటి ప్యూర్ కాసులు అయితే 2 cos స్క్వేర్ a మైనస్ 1 ఇంకోటి ఏంటి 1 మైనస్ 2 sin స్క్వేర్ a అంటే ఈ రెండు దీని నుంచే వచ్చినాయి నెక్స్ట్ టాన్ లో కూడా ఒక ఫార్ములా ఉంది sin 2a కి ఎట్లా అయితే టాన్ తో కనెక్షన్ ఉంది దీని కూడా 1 మైనస్ టాన్ స్క్వేర్ a బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ a 1 మైనస్ టాన్ స్క్వేర్ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఇక్కడ డినామినేటర్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ a ఉండాలి ఇక్కడ డినామినేటర్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ a ఉండాలి మీకు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు చిన్న లాజిక్ చెప్తాను ఇప్పుడు sin 2a ఫార్ములాని cos 2a ఫార్ములా తో డివైడ్ చేసాం అనుకోండి మనం sin 2a ఫార్ములా అంటే ఇది 2 tan a బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ a ని 1 మైనస్ టాన్ స్క్వేర్ a బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ a తో డివైడ్ చేసాం అనుకోండి అప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి కదండి 1 ప్లస్ టాన్ స్క్వేర్ a 1 ప్లస్ టాన్ స్క్వేర్ a అప్పుడు మిగిలేది ఏంటది 2 tan a బై 1 మైనస్ టాన్ స్క్వేర్ a అండ్ మీకు తెలుసు ఆల్రెడీ sin 2a బై cos 2a ఇస్ నన్ అదర్ దాన్ tan 2a సో tan 2a ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అదే వచ్చింది చూడండి చెక్ చేసుకోండి సో కాబట్టి cos 2a ఫార్ములాలో 1 మైనస్ టాన్ స్క్వేర్ ఉంటే కింద ప్లస్తో ఉండాలండి చాలామంది ఈ ఇట్లాంటి ఫార్ములాలు రివర్స్ వస్తారు పైన ప్లస్ కింద మైనస్ చిన్న లాజిక్ అండి ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది ఈ డినామినేటర్లు సేమ్ ఉండాలి ఉంటేనే క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ టాన్ 2a ఫార్ములా వస్తుంది కాబట్టి ఇది cos 2a ఫార్ములా అయిపోలేదు cos 2a చాలా స్టోరీ ఉంది cos 2aలో ఇవి చూడండి cos 2a ఈక్వల్ టు దీన్ని తీసుకుందాం బాగా మనకు ఉపయోగపడే వర్షన్స్ రాస్తున్నాను నేను ఫార్ములా ఒకటే దాని నుంచి మనకు ఉపయోగపడే డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ రాస్తున్నాయి సో ఇక్కడ మైనస్ 1 అడిగితే తప్పండి మైనస్ 1 అడిగితే 1 ప్లస్ 1 1 ప్లస్ కాస్ 2a ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ a 2 కూడా అడిగితే తప్పండి 2 ఇది తీసుకొస్తే బై అవుతుంది సో ఇది ఒకటి చాలా ఉపయోగపడుతుంది మనకి బాగా 1 ప్లస్ కాస్ 2a బై 2 ఈజ్ నథింగ్ బట్ కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ఫార్ములా ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్క్వేర్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ కూడా పెట్టుకోవచ్చు ఇది రాయండి కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ ఇక్కడి నుంచి ఏం చేద్దాం అంటే ఈ మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏనే ఇటు దిద్దాం కాస్ 2aని ఇటు తీసుకొద్దాం అప్పుడు 2 సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2a 2 కూడా ఇటు పంపించేస్తే sin square a is equal to 1 minus cos 2a by 2 cos square a కి ఫార్ములా ఇది sin square a కి ఫార్ములా ఇది ఈ సెట్ లోనే రాసేద్దాం ఇక్కడే రాసేద్దాం సో sin square a కి ఫార్ములా ఏంటండి 1 minus cos 2a by 2
cos square a formula 1 plus cos 2a by 2. ఓకేనా ఇవి cos 2a కి సంబంధించి ఇక వీటిలో సబ్ మల్టిపుల్స్ అంటే మనం సబ్ మల్టిపుల్స్ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా ఒకసారి సబ్ మల్టిపుల్స్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ 2a ఉంటే ఇవి a లు కదండి ఇవన్నీ a లు a లు ఉన్నాయి ఇవన్నీ సో ఒకవేళ cos a కి ఫార్ములాలు రాయాల్సి వస్తే చెప్పండి ఈ ఫార్ములా ఏమైపోవాలి ఇక్కడ 2a ఉంటే ఇవి సగాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం రాయాలి cos square a by 2 minus sin square a by 2 కదండి ఏ ఉంటే a by 2 లే by 2 లేదా ఇది రాయాల్సి వస్తే 2 cos square a by 2 minus 1 లేదా ఇది రాయాల్సి వస్తే 1 minus 2 sin square a by 2 చాలా 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 ఉపయోగపడతాయి ఈ రెండు ఫార్ములా అయితే మల్టిపుల్స్ కంటే కూడా సబ్ మల్టిపుల్స్లో ఈ రెండు ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ సో cos a కి ఫార్ములా ఇవి ఇవి రెండు 2 cos square a by 2 minus 1 1 minus 2 sin square a by 2 cos 2a ఫార్ములా నుంచి cos a ని రాస్తున్నాం మనం ఇదైతే 1 minus tan square a by 2 by 1 plus tan square a by 2 దీనికి చాలా చాలా రిటర్న్ వర్క్ ఉండాలండి నా మాట నమ్మండి నేను నిజం చెప్తున్నాను రిటర్న్ వర్క్ లేకుండా ఓన్లీ అబ్జర్వేషన్ చూడటం ద్వారా ఈ క్లాసులు వేస్ట్ పనికి రావు చాలా రిటర్న్ వర్క్ అవ్వాలి నెక్స్ట్ ఇక్కడ కూడా 2a ప్లస్ లో a తీసుకుంటే ఇవి a by 2 లైతే సో sin square a by 2 కి ఫార్ములా ఏంటి 1 minus cos a by 2 ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ బయట ఇక్కడ 2a ఉంటే ఇక్కడ ఏ ఉంది కదా సో అలాగనే cos square a by 2 కి ఫార్ములా ఏంటి 1 plus cos a by 2 ఫార్ములాలు మెయిన్ ఫార్ములా అయితే ఇది ఒక్కటే మెయిన్ ఫార్ములా cos square a minus sin square a ఇది ఒక్కటే మెయిన్ ఫార్ములా మీరు కొంచెం షార్ట్ టైంలో అంటే క్విక్ డెరివేషన్స్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళైతే అంటే అప్పటికప్పుడు స్పాట్ స్పాంటేనియస్ డెరివేషన్ చేస్తారు వాళ్ళు ఎలా చేస్తారో తెలుసా వాళ్ళు ఒక్క ఫార్ములాని గుర్తుపెట్టుకుంటారు మైండ్లో టక్కన 2 cos square a minus 1 చెప్పేస్తారు అంటే దీంట్లోంచి డెరైవ్ చేసుకుంటారు అప్పటికప్పుడు ఆ స్పీడ్ మీకుంటే చాలా అదృష్టవంతులు తక్కువ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవచ్చు వాటి నుంచి డెరివేషన్స్ తొందర తొందరగా చేసుకోవచ్చు అలా కాదు అనుకుంటే మెమరీ పవర్ బాగా ఉన్నవాళ్ళు అనుకుంటే బాగా రాయటం ద్వారా గుర్తుపెట్టుకుంటామంటే ఇవి విడివిడిగా గుర్తుపెట్టుకోవడమే ఉత్తమం వీటి వరకు ఇవి వీటి నుంచి తయారైన ఫార్ములా అయినప్పటికీ దేని వాల్యూ దానికి సపరేట్గా ఉందండి మనకి చాలా బిట్స్ వేసేటప్పుడు మీకు చూస్తుంటారు కాబట్టి ఇవి విడివిడిగా గుర్తుపెట్టుకుంటే చాలా సంతోషం లేదు మేము అప్పటికప్పుడు ఆన్స్పాట్ డెరివేషన్ చేసుకుంటామన్నా అది మీ ఇష్టం సో నేను అడిగితే మాత్రం విడివిడిగా గుర్తుపెట్టుకోవడం కొంచెం ప్రయాసపడండి కొంచెం తీసుకోండి వర్క్ అన్నది నేనే సజెషన్ చేస్తాను ఇవి సబ్ మల్టిపుల్స్ అవి మల్టిపుల్స్ cos 2a సంబంధించిన స్టోరీ ఇదంతా నెక్స్ట్ tan 2a tan 2a కి సంబంధించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదండి tan 2a is equal to 2 tan a by 1 minus tan square a అలాగని ఇక్కడ 2a కాకుండా a ఉంటే సబ్ మల్టిపుల్స్ తీసుకుంటే tan a ఉంటే 2 tan a by 2 by 1 minus tan square a by 2 కదా ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిన లేదు ఇంకొకటి cos 2a sin 2a దగ్గర మనకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ ఉందండి 1 ప్లస్ cos 2a 1 plus cos 2a by sin 2a దీన్ని సింప్లిఫై చేద్దాం దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి ఏమొస్తుందో చూద్దాం ఒక ఇంపార్టెంట్ రిలేషన్ వస్తుంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు 1 plus cos 2a cos 2a tan యొక్క అంటే సైన్కి కాస్కి కామన్గా టాన్లలో ఫార్ములా ఉంది కదా ఆ ఫార్ములాలో రాస్తాం cos 2a ఫార్ములా ఏంటి 1 plus 1 minus tan square a by 1 plus tan square a by sin 2a sin 2a కి tan లో ఫార్ములా 2 tan a by 1 plus tan square a చిన్న ఎల్సిఎం చేద్దాం ఇక్కడ 1 plus tan square a into 1 1 plus tan square a ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై మొత్తానికి డినామినేటర్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 2 టాన్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఇక్కడ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ క్యాన్సిల్ పైన టాన్ స్క్వేర్ ఏ క్యాన్సిల్ సో మిగిలింది ఏంటి చూడండి 1 ప్లస్ 1 2 బై 2 టాన్ ఏ ఇక్కడికి వస్తుంది 2 టాన్ ఏ సో 2 2 కూడా క్యాన్సిల్ అవుతుంది 1 బై టెన్ ఏ ఇస్ నన్ అదర్ దాన్
cot a గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ ఇది కూడా 1 plus cos 2a / sin 2a యొక్క ఫార్ములా cot a cot a గుర్తుపెట్టుకోండి ఇక్కడ 2a లు ఉంటాయి అక్కడ cot a వచ్చింది అదే 1 plus cos a by sin a ఉంటే cot a / 2 ఓకేనా సో మల్టిపుల్స్ సబ్ మల్టిపుల్స్ అనేపోయినా ఇప్పుడు మనం కొన్ని స్పెషల్ యాంగిల్స్ ని డిరైవ్ చేద్దాం మనం కాంపౌండ్ యాంగిల్స్ అప్పుడు స్పెషల్ యాంగిల్స్ కి ఫార్ములాలు డిరైవ్ చేసాం మీకు ఒకసారి అది గుర్తు చేస్తాను నేను మనం sin 75 కాంపౌండ్ యాంగిల్స్ లో sin ఆఫ్ 45 + 30 అని రాశాం దాని ఆన్సర్ మనకి √3 + 1/2 √2 వచ్చింది cos 75 √3 - 1/2 √2 వచ్చింది tan 75 √2 + √3 వచ్చింది cot 75 2 - √3 వచ్చింది అదే 15 లో అయితే వీటిని మనం దానికి దీనికి దీనికి దానికి రాయమన్నాం కదా సో మీరు ఏం చేస్తారంటే ఈ యాంగిల్స్ గుర్తు పెట్టుకోవడానికి ఇంకొంచెం ఈజీ వేలో tan a సారీ sin నుంచి మొదలు పెడదాం sin a cos a tan a cot a ఓ టేబుల్ వేసుకోండి మీకు ఈజీ గుర్తుంటుంది 75 డిగ్రీస్ 15 డిగ్రీస్ ఓ టేబుల్ మీరు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి మీరు ఏవి మైండ్ లో అనవసరమైన వాటికి ప్లేస్ చేయకండి ఇది ఒక పేపర్ మీద రాసుకోండి రేపు ఎగ్జామ్ లో అయినా టక్కున ఇది ఒక పెద్ద టైం పట్టదు మీకు ఎగ్జామ్ కి కూర్చోడానికి ముందు రఫ్ లో వెంటనే ఈ టేబుల్ వేసుకోవచ్చు మీరు వీట అవసరం వస్తే sin a √3 + 1/2 √2 cos a దీనికి ఆపోజిట్ √3 - 1/2 √2 tan a 2 + √3 cot a 2 - √3 ఇక్కడ ఏం చేయమని చెప్పాను రివర్స్ దీని పైకి √3 - 1/2 √2 ఇది కిందకి √3 + 1/2 √2 ఇది పైకి 2 - √3 ఇది కిందకి 2 + √3 సో ఇట్లా గుర్తు పెట్టుకోండి ఈ టేబుల్ వేసుకోండి sin 75 cos 75 అనే స్పెషల్ యాంగిల్స్ చూసాం ఇప్పుడు మనము 18 డిగ్రీస్ 36 డిగ్రీస్ 54 డిగ్రీస్ 72 డిగ్రీస్ వీటివి కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిందే ఇవి స్పెషల్ యాంగిల్స్ ఇవేమో కాంపౌండ్ యాంగిల్స్ లో స్పెషల్ యాంగిల్స్ ఇవి మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ లో స్పెషల్ యాంగిల్స్ సో sin 18 sin 36 sin 54 sin 72 cos 18 cos 36 అని గుర్తు పెట్టుకోవాల్సిందే అయితే గుర్తు పెట్టుకోవడానికి మీకు నేను ఈజీ టెక్నిక్ ఇలానే టేబుల్ ఫామ్ చేస్తాను ఒక నిమిషం రైట్ sin 18 డిగ్రీస్ ఈక్వల్ టు హౌ మచ్ సో మనం ఏం చేద్దాం అంటే లెట్ తీటా ఈక్వల్ టు 18 డిగ్రీస్ అనుకుందాం అప్పుడు 5 తీటా ఏమవుతుంది అంటే తీటాకి 5 టైమ్స్ అంటే 18 కి 5 టైమ్స్ 90 డిగ్రీస్ అవుతుంది చలో 5 తీటాని 3 తీటా ప్లస్ 2 తీటాగా రాద్దాం ఈక్వల్ టు 90 డిగ్రీస్ 3 తీటాడు పంపించండి 2 తీటా ఇక్కడ ఉంచండి 2 తీటా ఇస్ ఈక్వల్ టు 90 - 3 తీటా బోత్ సైడ్స్ సైన్ అప్లై చేద్దాం సైన్ 2 తీటా ఈక్వల్ టు సైన్ 90 - 3 తీటా సైన్ 2 తీటా ఫార్ములా 2 సైన్ తీటా కాస్ తీటా సైన్ 90 - 3 తీటా ఈజ్ నన్ అదర్ దెన్ కాస్ 3 తీటా కదండి సైన్ 90 - 3 అంటే కాస్ తీటా కదా 2 సైన్ తీటా కాస్ తీటా కాస్ 3 తీటా ఫార్ములా గుర్తుందా మీకు 4 కాస్ క్యూబ్ తీటా మైనస్ 3 కాస్ తీటా సో ఇక్కడ ఏం చేద్దాం కాస్ తీటా కామన్ చేద్దాం 4 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 3 ఇక్కడ 2 సైన్ తీటా కాస్ తీటా సో బోత్ సైడ్స్ కాస్ తీటా క్యాన్సిల్ చేయండి 2 సైన్ తీటా ఈక్వల్ టు మొత్తం సైన్లలో ఉంటే నాకు బాగుంటుంది కదా 4 ఇంటూ కాస్ స్క్వేర్ తీటాని 1 - sin² θ రాదు -3 దీన్ని కొంచెం సర్దితే 4 - 4 - 4 sin² θ - 3 ఇంకొంచెం ఓపిక పడితే 4 - 3 1 అవుతుంది 1 - 4 sin² θ ఇటేమో 2 సైన్ తీటా దీన్ని ఇంకొంచెం సర్దితే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా తయారవుతుంది -4 sin² θ ఇది తీసుకుందాం +4 sin² θ + 2 sin తీటా
वन इट वस्तु माइनस वन ईक्वल टू जीरो क्वाड्रेटिक इक्वेशन फॉर्म लो दी रूट्स अंटे साइन थीटा ईक्वल टू माइनस बी इध बी प्लस आर माइनस अंडर रूट बी स्क्वेर अंटे टू की स्क्वेर बी स्क्वेर माइनस फोर एसी रायाली ए अंटे फोर मल्ली सी अंटे माइनस वन बी स्क्वेर माइनस फोर एसी बाय टू ए टू इंटू ए अंटे मल्ली फोर सो माइनस टू प्लस आर माइनस रूट लो फोर माइनस इंटू माइनस प्लस फोर फोर जार सिक्सटीन बाय टू फोर जार एट माइनस टू प्लस आर माइनस रूट ट्वेंटी बाय एट माइनस टू प्लस आर माइनस रूट ट्वेंटी ने फोर फाइव जार रादा बाय एट फोर की स्क्वेर रूट उंदी कदा बयटिकि वस्तुंदि माइनस टू प्लस आर माइनस टू रूट फाइव बाय एट न्यूमरेटर लो टू कामन दीस्ते माइनस वन प्लस आर माइनस रूट फाइव बाय एट एट लो टू फोर टाइम्स कैंसिल सो फाइनल गा साइन थीटा एम वच्चिंदि माइनस वन प्लस आर माइनस अंटे प्लस ओसार अर्थम प्लस रूट फाइव बाय फोर ओकटि लेदा माइनस वन माइनस रूट फाइव बाय फोर ओकटि ఇక్కడ తీటా అని మనం ఏమనుకున్నాం 18 డిగ్రీస్ కదా సో తీటా 18 డిగ్రీస్ కాబట్టి 18 డిగ్రీస్ ఎక్కడ ఉంటుంది దిస్ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్ కదా 18 అంటే అప్పుడు ఇది అవడానికి ఛాన్స్ లేదు సైన్ వాల్యూ ఇది కావడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే నెగటివ్ టర్మ్ కలిపితే మళ్ళీ నెగటివ్ వస్తుంది సైన్ నెగటివ్ కాదు కదా ఫస్ట్ క్వాడ్రంట్ లో కాబట్టి సైన్ వాల్యూ ఖచ్చితంగా ఇదే అవుతుంది సో సైన్ 18 డిగ్రీస్ ఈక్వల్ టు కొద్దిగా ఆర్డర్ లో రాద్దాం రూట్ 5 మైనస్ 1 బై 4 సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ वाल्यू आफ साइन 18 గుర్తుపెట్టుకోండి साइन 18 रूट फाइव माइनस वन बै फोर కొన్ని ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది తప్పదు साइन 18 वाल्यू అది रूट फाइव माइनस वन बै फोर नेक्स्ट ఏం కావాలి ఇప్పుడు మనకి cos 18 cos 18 కావాలంటే cos 18 cos theta అని రాయొచ్చు cos theta ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ theta అండర్ రూట్ కదండి మనం ఎప్పటి నుంచి నేర్చుకుంటారా బేసిక్ విషయం ఐడెంటిటీ నుంచి అప్పుడు cos 18 కావాలంటే అండర్ రూట్ 1 మైనస్ sin స్క్వేర్ 18 డిగ్రీస్ సో అండర్ రూట్ 1 మైనస్ sin స్క్వేర్ 18 18 అనే దానికి హోల్ స్క్వేర్ అంటే రూట్ 5 మైనస్ 1 బై 4 కి హోల్ స్క్వేర్ అండర్ రూట్ 1 మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab by 16 4 square 16 so 16 ones are 16 minus 6 5 plus 1 6 kada minus kuda apply chesthe minus 6 minus into minus deeniki plus avutundi 2 root 5 by 16 so appudu root lo migilindi enti manaki 16 minus 6 10 plus 2 root 5 by 16 కింద 16 స్క్వేర్ రూట్ ఉంది కదా దాన్ని బయటికి రాయొచ్చు ఓన్లీ రూట్ పై న్యూమరేటర్ మాత్రమే పెట్టండి 10 ప్లస్ 2 రూట్ 5 బై 4 ఇది cos 18 కి ఫార్ములా sin 18 కి ఫార్ములా రూట్ 5 మైనస్ 1 బై 4 cos 18 కి ఫార్ములా రూట్ ఆఫ్ 10 ప్లస్ 2 రూట్ 5 బై 4 గుర్తుంటాయి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఉంటాయి వీటికి కొన్ని టిప్స్ నేర్చుకుందాం నేర్చుకొని గుర్తుపెట్టుకుందాం టిప్స్ అన్నిటికీ నేర్చుకొని వదిలేస్తే ఉపయోగం ఉండదు ఖచ్చితంగా పెన్ను పేపరు జరగాల్సిందే వర్క్ అంతకు మించిన దివ్య ఔషధం ఇంకొకటి లేనే లేదు అసలు ఈ ప్రపంచంలోనే లేదు ఏమైనా మీరు రోబోలు అయితే తప్ప ఇట్లనే ఒకసారి మైండ్లో పెట్టుకుంటే తప్ప సో సైన్ 18 కాస్ 18 అయిపోయింది నెక్స్ట్ 36 సైన్ 36 ఓకే ఫస్ట్ మనం కాస్ 36 తయారు చేద్దాం ఈసారి ఇందాక సైన్ 18 నుంచి కాస్ 18 సంపాదించాం కదా ఇప్పుడు ఈజీగా కాస్ 36 నుంచి సైన్ 36 సంపాదిద్దాం కాస్ 36 నుంచి ఈజీగా ఉంటుంది మనకి వాల్యూ రావటం సో కాస్ 36 ని ఏమని రాయొచ్చు ఇప్పుడు మనం కాస్ 2 ఇంటూ 18 డిగ్రీస్ కాస్ 2 తీటా కాస్ 2 తీటా ఫార్ములా మనం 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 రాయొచ్చు లేదా 1 మైనస్ సైన్ 18 వాల్యూ సింపుల్గా ఉంటుంది కదండి సైన్ 18 ఎంత ఇందాక వచ్చింది మనకి రూట్ 5 మైనస్ 1 బై 4 ఈ రెండు చూస్తే ఏది సింపుల్గా అనిపిస్తుంది సైన్ కదా కాబట్టి కాస్ 2 తీటాకి మనకి రెండు ఫార్ములాలు ఉన్నాయి 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఉంది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా ఉంది ప్యూర్ కాసుల్లో ఉంది ప్యూర్ సైన్లో ఉంది బట్ సైన్ని ప్రిఫర్ చేద్దాం అక్కడ వాల్యూస్ ఈజీగా ఉన్నాయి కాబట్టి సో 1 మైనస్ 2
sin square 18 degrees. Cos 2 theta 1 minus 2 sin square theta. So 1 minus 2 sin square 18 ante deeni square cheyali. Root 5 minus 1 by 4 ni whole square chestam. So 1 minus 2 into a minus b whole square. Nane ikkada ide kada chestundi. Deeni whole square ga idi. So direct copy kottana nenu. 5 plus 1 anta 6 minus 2 root 5 by 16. Okay, direct copy అయిపోయింది. Next. So 2 8s are cancel చేద్దాం. 8 LCM చేద్దాం. 8 1s are 8 ఇక్కడ 8 1s are 8 minus తో లోపల మల్టిప్లై చేయండి. Minus into 6 minus 6 minus into minus plus 2 root 5 by 8. అప్పుడు 8 minus 6 అంత 2 ఏగా 2 plus 2 root 5 by 8. 2 కామన్ ఏంటి న్యూమరేటర్ లో 1 ప్లస్ రూట్ ఫైవ్ బై ఎయిట్. టూ ఫోర్ సార్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏం మిగిలిందండి? వన్ ప్లస్ రూట్ ఫైవ్ లేదా రూట్ ఫైవ్ ప్లస్ వన్ బై ఫోర్. ఎవరిది? కాస్ 36. కాస్ 36 తెలిసింది. ఇప్పుడు సైన్ 36 కావాలంటే ఏం చేయాలి? కాస్ 18 ఎట సంపాదించాం. సైన్ 18 ఉంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ 18 అండర్ రూట్ వేసామా? ఇప్పుడు సైన్ 36 కావాలంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ 36 అండర్ రూట్. సైన్ కాసులోకి ఇద్దరికి పనికొచ్చే రిలేషన్ కదా ఇది. సో అండర్ రూట్ వన్ మైనస్ రూట్ ఫైవ్ ప్లస్ వన్ బై ఫోర్ హోల్ స్క్వేర్. సేమ్ ఇలానే ఉంటుంది డెరివేషన్. సేమ్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అంతే తేడా. సో అండర్ రూట్ వన్ మైనస్ బ్రాకెట్లో ఏమొస్తుందిగా ఇదే వస్తుంది కదా, ఇక్కడ ప్లస్ వస్తుంది అంతే. టూ రూట్ ఫైవ్కి ప్లస్ వస్తుంది. సిక్స్ ప్లస్ టూ రూట్ ఫైవ్ బై 16 అండర్ రూట్ 16 వన్స్ ఆర్ 16 మైనస్ 6 మైనస్ 2 రూట్ 5 బై 16. సో ఫైనల్గా 10 మైనస్ 2 రూట్ 5 బై 16, 16కి పాపం స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి అది బయటకు వచ్చేస్తుంది. 10 మైనస్ 2 రూట్ 5 బై 4. ఇది సైన్ 36 వాల్యూ. ఇవన్నీ ఒక దగ్గర రాద్దాం, మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో సైన్ 18 అయిపోయింది, కాస్ 18 అయిపోయింది, సైన్ 36 అయిపోయింది, కాస్ 36 అయిపోయింది. నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి రెండు డెరివేషన్ చేయాలి, అక్కర్లేదు, చేయాల్సిన అవసరం లేదు, చెప్తా నేను. రైట్, ఇక్కడ రాస్తాను నేను. 18 36 54 72 కొంచెం దూరం రాదు, ఫార్ములా పెద్దగా ఉంటాయి కదా. 18 36 54 72 ఫస్ట్ది సైన్ తీటా కాస్ తీటా. చెప్పండి సైన్ 18కి మనకు ఫార్ములా ఏమొచ్చింది? రూట్ ఫైవ్ మైనస్ వన్ బై ఫోర్. వెరీ గుడ్, బాగా చెప్పారు. నెక్స్ట్ కాస్ 18కి ఫార్ములా ఏమొచ్చింది? అండర్ రూట్ 10 ప్లస్ 2 రూట్ ఫైవ్ బై 4. కాస్ 36కి ఫార్ములా ఏమొచ్చింది? రూట్ ఫైవ్ ప్లస్ వన్ బై ఫోర్. రూట్ 10 మైనస్ 2 రూట్ ఫైవ్ బై 4. మీకు ఇక్కడ ఏమన్నా రిలేషన్ కనబడుతున్నదా చూసుకోండి. సైన్ 18 తెలిస్తే మనకు వెంటనే చెప్పడానికి అవకాశం ఏముంది? కాస్ 36. సో ఇవి రెండు రిలేట్ అయి ఉంటాయి. సేమ్ కాదు, మనకు అక్కడ సేమ్ ఉంటాయి. సైన్ 75 15 దగ్గర సేమ్ ఉంటాయి. ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కావు కదా, సేమ్ ఉండటానికి ఇవి సేమ్ ఉండవు. చెప్తా ఏవి సేమ్ ఉంటాయి మీకు చూపిస్తాను. దీన్ని దీన్ని చూస్తుంటే మీకు ఈజీగా రిలేషన్ అర్థమైపోతుంది. ఇది రూట్ ఫైవ్ మైనస్ వన్ బై ఫోర్ అయితే ఇది రూట్ ఫైవ్ ప్లస్ వన్ బై ఫోర్. ఈ రెండు రిలేటెడ్గానే ఉన్నాయి. ఇది మైనస్, ఇది ప్లస్. రెండు సైన్ల ఫార్ములాలు మైనస్లో ఉన్నాయి, రెండు కాసుల ఫార్ములాలు ప్లస్లో ఉన్నాయి, క్రాస్లో ఉన్నాయి. ఇక మనకి సైన్ 54 కావాలి. సో చూడండి, 54 36ల గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఈ రెండు యాంగిల్స్ గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? డెఫినెట్గా చెప్పచ్చు. ఈ రెండు యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, వీ రెండింటిని కలిపితే 90 డిగ్రీస్ వస్తుంది. మీకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అప్పుడు మీకు విషయం చెప్పాను, ఏమని చెప్పాను? ఇవి రెండు కాంప్లిమెంటరీ కాబట్టి ఒకదాని సైన్ వాల్యూ ఇంకో దాని కాస్ వాల్యూకి సమానంగా ఉంటుంది. లేదా ఒకదాని కాస్ వాల్యూ ఇంకో దాని సైన్ వాల్యూకి సేమ్ ఉంటుంది. ఇక్కడ అయిపోయింది. సో ఇప్పుడు సైన్ 54 కావాలంటే ఇప్పుడు మనం ఎవరికి వెళ్ళి చూడాలి? కాస్ 36కి వెళ్ళి చూడాలి. ఇప్పుడు సైన్ 54 కావాలి, అప్పుడు మనం ఏం చూడాలి? కాస్ 36 అంటే
root 5 plus 1 by 4 a ikkada ostundi aipai root 5 plus 1 by 4 ikkadiki vachindi endukante sin 54 cos 36 rendu same complementary alagane cos 54 kavali cos 54 kavali cos 54 kavali appudu manam evarki chudali sin 36 ki chudali so under root 10 minus 2 root 5 by 4 గుర్తుపెట్టుకోవడం ఎందుకంటే ఇట్లా టేబుల్ వేసుకోండి మీకు ఎగ్జామ్ స్టార్ట్ కాగానే టక్కన వెనక పేజీ తిప్పి 1836 54 72 వేసుకోండి ఒక్క రూట్ 5 మైనస్ 1 బై 4 ఇది ఇది ఈ రెండు రాసినా పర్లేదు ఈ రెండు గుర్తుపెట్టుకున్నా పర్లేదు ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మిగిలిన టేబుల్ అంతా వచ్చింది అయిపోయిందండి ఈ క్రాస్లో రిలేషన్ మీకు అర్థమైంది మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది ఈ క్రాస్లో రిలేషన్ అర్థం అయిపోయింది మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది తర్వాత సైన్ 54 గురించి మీకు చెప్తూనే ఉన్నాను కాస్ 36 వీళ్ళిద్దరు సేమ్ ఉంటారు వీళ్ళిద్దరు సేమ్ ఉంటారు సేమ్ 72 వచ్చేయండి మీకు 72 సమ రిలేషన్ తెలుసు మీకు 72 18 ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండి కలిపితే 90 వస్తాయి కాబట్టి ఒక దాని సైన్ వాల్యూ ఇంకో దాని కాస్ వాల్యూ సమానం లేదా ఒక దాని కాస్ వాల్యూ ఇంకో దాని సైన్ వాల్యూకి సమానం ఇప్పుడు చెప్పండి సైన్ 72 కావాలి నాకు సైన్ 72 కావాలంటే నేను ఎవరికి చూడాలి కాస్ 18 కి చూడాలి కాస్ 18 ఇది సో ఇదే ఇక్కడ వస్తుంది రూట్ ఆఫ్ 10 ప్లస్ 2 రూట్ 5 బై 4 అలాగనే నాకు కాస్ 72 కావాలి ఇది కావాలి కాస్ 72 అంటే మనం ఎవరికి చూడాలి సైన్ 18 కి చూడాలి రైట్ పోయింది రూట్ 5 మైనస్ 1 బై 4 చెప్పండి ఇప్పుడు మీరు ఇందులో ఏం కష్టపడేది ఉంది మన సొంతా పెట్టి ఎక్కడో సగ భాగం పెట్టకుండా కంప్లీట్గా దీని మీద పెట్టి కాసేపు రిటర్న్గా ప్రాక్టీస్ చేసి ఈ టేబుల్ ఏంటి ఎంతసేపు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను గుర్తుపెట్టుకోను ఎవరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక క్షణం టేబుల్ అలా మనసులోకి అట్లా అవసరం వచ్చినప్పుడు బ్లాంక్లోకి తీసుకురండి ఫోటో ఈ ఫోటోని మైండ్లోకి తీసుకురండి ఒక క్షణం టేబుల్ కలర్లోకి తెచ్చుకుంటే మీకు వాల్యూ గుర్తుకొస్తుంది సో రైట్ అండి మొత్తంగా ఈ టేబుల్ రెండింటికి మొత్తానికి కీ వాల్యూస్ ఈ రెండు లేదా ఈ రెండు ఓకేనా సరే ఇక మనం వీటిని బేస్ చేసుకుని చాలా చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్కి వెళ్ళిపోతాం ఇవాళ రైట్ వెరీ రీసెంట్ ఎంసెట్ క్వశ్చన్ ఇది 2021లోనే అడిగారు కాట్ పై బై 24 వాల్యూ సింపుల్ క్వశ్చన్లో ఏం లేదు కాట్ పై బై 24 వాల్యూ కనుక్కోవాలి ఈ నాలుగిట్లో ఏది ఆప్షన్ మనం ఏం చేద్దాం ముందు అసలు పై బై 24 వాల్యూ చూద్దామండి పై బై 24 అంటే పై అంటే 180 కదా 180 బై 24 ఫోర్ టేబుల్ ఫోర్ సిక్స్ ఆర్ ఫోర్ ఫోర్ ఆర్ 16 టూ 20 ఫోర్ ఫైవ్ ఆర్ 20 త్రీ టూ ఆర్ 315 సార్ సో 15 బై 2 అంటే మనల్ని అడిగింది ఏంటంటే కాట్ 15 బై 2 వాల్యూ ఎంత అని అడిగాడు మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ కాట్ 15 బై 2 ఉంటే ఇక్కడ మనకి 15లలో ఏమైనా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయో కాట్ 15 బై 2 ఫార్ములాని కనుక మనం కాట్ 15 బై 2 ఫార్ములాని కనుక మనం రైట్ సైడ్ 15లలో కనుక మనం రాయగలిగితే అంటే సింపుల్గా చెప్పాలంటే కాట్ తీటా బై 2కి రైట్ సైడ్ ఫార్ములా ఎలా ఉండాలి తీటాలలో ఉండాలి ఉంటే వీటి వాల్యూస్ తెలుసు కదా 15 మనం సైన్ 15 కాస్ 15 అవన్నీ మనం చేసే వచ్చాం కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కాబట్టి కాటుకున్న ఫార్ములాని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం డైరెక్ట్గా ఈ సబ్ మల్టిపుల్ ఫార్ములాని మీరు గుర్తు తెచ్చుకోవడం కష్టం అవుతుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాటు తీటాకి ఫార్ములానే గుర్తు తెచ్చుకోండి ఇది ఈ స్ట్రాటజీని మీరు ఫాలో డైరెక్ట్గా సబ్ మల్టిపుల్ ఫార్ములాలు మనం గుర్తుపెట్టుకోవద్దు మెయిన్ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోండి మెయిన్ ఫార్ములా గుర్తుకొస్తే సబ్ మల్టిపుల్ దాంట్లో చూసి చేసేయచ్చు కదా కాటు తీటాకి అవతల టూ తీటాలలో ఫార్ములా ఉండాలి మీకు గుర్తుందో లేదో వన్ ప్లస్ కాస్ టూ తీటా బై సైన్ టూ తీటా చూసుకోండి మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఈ రిలేషన్ని కాట్ ఏ అని రాసాం అంతే అక్కడ తేడా కాట్ ఏ ఇజ్ ఈక్వల్ వన్ ప్లస్ కాస్ టూ ఏ బై సైన్ టూ ఏ అని రాసాం సో ఇప్పుడు ఇక్కడ తీటా బై టూ రావాలంటే ఇక్కడ తీటాలు వస్తాయి అంతే కదా ఇక్కడ తీటా ఉంటే వాటికి సగం అన్నమాట తీటా బై టూ ఇక్కడ టూ తీటా ఉంటే ఇక్కడ తీటా ఉంది కాబట్టి ఇక్కడ తీటా ఉంటేనే ఇక్కడ తీటా బై టూ సో కాట్ తీటా బై టూకి ఫార్ములా వన్ ప్లస్ కాస్ తీటా బై సైన్ తీటా సో కాట్ తీటా తీటా ప్లేస్లో ఇక్కడ ఎవరున్నట్టు 15 బై టూ కదా ఇక్కడ ఆల్రెడీ టూ ఉంది కాబట్టి తీటా ప్లేస్లో 15 అన్నట్టు 15 బై టూ ఈక్వల్ టు వన్ ప్లస్ కాస్ 15 బై సైన్ 15 ఈ వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు మనం నేర్చుకుని వచ్చాం కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం వన్ ప్లస్ కాస్ 15 కాస్ 15 అంటే వెంటనే మనకు గుర్తు రావాల్సింది సైన్ 15
sin 15 value root 3 plus 1 by 2 root by cos 15 ante sin 75 marchipoyadu cos 15 ante cos 15 anagane sorry वन प्लस कॉस 15 कॉस 15 అనగానే మనకు గుర్తుకు రావాల్సిన వాల్యూ sin 75 sin 75 అంటే మనకి root 3 plus 1 by 2 root by sin 15 sin 15 అనగానే మనకు గుర్తుకు రావాల్సిన cos 75 అంటే root 3 minus 1 by 2 root దీని సింప్లిఫికేషన్ చేద్దాం 2 root 2 into 1 2 root 2 प्लस रूट थ्री प्लस वन बै टू रूट टू बै रूट थ्री माइनस वन बै टू रूट टू सो टू रूट टू कैंसिल मिगली टू रूट टू प्लस रूट थ्री प्लस वन बै रूट थ्री माइनस वन रूट थ्री माइनस वन तो रेशल रूट थ्री प्लस वन तो रेशलाइजेशन रूट थ्री प्लस वन चपंटे मल्टीप्लाई चाहे टू रूट टू इंटू रूट थ्री टू रूट सिक्स प्लस टू रूट टू वन सर टू रूट टू टू रूट टू तो यह रेपा नैक्स्ट रूट थ्री तो इधर ने इंटू चयी रूट थ्री इंटू रूट थ्री थ्री प्लस रूट थ्री इंटू वन रूट थ्री नैक्स्ट वन तो इधर ने इंटू चयी वन इंटू रूट थ्री प्लस वन इंटू वन वन बै किनामेटर वस्तु ए माइनस बी इंटू ए प्लस बी ए स्क्वेयर माइनस बी स्क्वेयर मोतम से टू वस्तु थ्री माइनस वन टू वस्तु पैन टू रूट सिक्स प्लस रूट थ्री टर्म रहा नेक्स्ट रूट थ्री प्लस रूट थ्री रेडून कदा टू रूट थ्री प्लस टू रूट टू प्लस थ्री प्लस वन फोर बै टू चूँ पैन अंटो टू उ टू 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 फोर टू उ सो अंटो टू कामन टू कैंसिल मिगले अब रूट सिक्स प्लस रूट थ्री प्लस रूट टू प्लस टू ऑप्शन बी इज द राइट ऑप्शन नेक्स्ट प्रॉब्लम रेडी जेई मेन्स 2022 वेरी लेटेस्ट वेड़ वेड़ प्रॉब्लम अन्नमाट इदी चला रीसेंट गा अडिगाडु 2 sin 12 माइनस sin 72 वैल्यू फाइंड आउट चेयाली सो sin 72 इंदागने कदंडी टेबल चक 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 पक्कन टेबल वेसुकोंडी मीकु गुर्तुंटुंदी ओकसारी प्राक्टिस अयिनट्टु कूडा उंटुंदी नेनैना फस्ट एट्ला 18 36, 54, 72, फस्ट फस्ट साइन चपड़ी रूट फाइव माइनस वन बै फोर कॉस की रूट आफ 10 प्लस टू रूट फाइव बै फोर इंतवर के गुर्तपेको तरह स्टोरी एम जी इधर रास्ता काबू माइनस 10 माइनस टू रूट फाइव बै फोर इधर रास्ता का प्लस उ रूट फाइव प्लस वन बै फोर 54 రెండు సేమ్ ఉంటాయి ఈ రెండు సేమ్ ఉంటాయి ఎందుకంటే ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కదా ఈ కాంప్లిమెంటరీని గుర్తుపెట్టుకోండి సో ఇది కింద ఇది పైన అంటే రూట్ ఫైవ్ ప్లస్ వన్ బై ఫోర్ ఇది రూట్ టెన్ మైనస్ టూ రూట్ ఫైవ్ బై ఫోర్ తర్వాత ఇది కావాలంటే ఇవి రెండు క్రాస్ ఉంటాయి ఇది రూట్ టెన్ ప్లస్ టూ రూట్ ఫైవ్ బై ఫోర్ ఎంతసేపు పట్టింది టక్ టక్ అయిపోతుంది రూట్ ఫైవ్ మైనస్ వన్ బై ఫోర్ ఆ పక్కన పడేయండిగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ సో సైన్ 72 రెడీ ఉంది సైన్ 12 ఎక్కడ ఉంది మనకి सो अंत ईजी उ जेई मेन अड़ताबी को मिम्मेल इबंध टू आफ साइन 12 वाल्यू मन दर यानी 12 ने इला रायचु 72 माइनस 60 का रायचु 12 कांपौंड ऐंगि कदा दिन स्प्लीट रेंडु स्पेशल ऐंगिस् ऑफ कोर्स 72 एग्जाक्ट मन की स्टैंडर्ड ऐंगि का 72 वाल्यू मन को कदा 60 वाल्यू तेलुसु माइनस 72 साइन 72 टू साइन ए माइनस बी sin a cos b minus cos a sin b minus sin 72 substitute చేద్దాం వాల్యూస్ ఇక తగులుకొని 2 of sin 72 ఫటాఫట్ చెప్పండి root 10 plus 2 root 5 by 4 చూడండి నాకు ఇక్కడ sin 72 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం అవసరం లేదు యాక్చువల్గా అంటే అది నా తెలుసు అంటే చేశాను కాబట్టి నేను ముందు ఇలానే చేసుకున్నా చేసుకున్నాక అప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయ్యాక అప్పుడు అనిపించింది అనవసరంగా అసలు సైన్ 72 వాల్యూ ఎందుకు రాశానని బట్ నేను ఎలా చేస్తున్నా అంటే ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ చూస్తే తన మైండ్ ఎలా పనిచేస్తుంది అన్న వేలోనే చూస్తున్నాను అలానే మీకు నేను గైడ్ చేయాలి కాబట్టి
ఆ స్ట్రాటజీస్ అక్కడ ఎలా పనిచేస్తాయి బ్రెయిన్ అనేది మీకు చెప్పాలి కాబట్టి. నేనేదో ఆల్రెడీ సొల్యూషన్ ముందే చేసుకున్నాను కదా, డైరెక్ట్ స్టెప్స్ వేసుకుంటూ పోదామంటే అది మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. సో సైన్ 72 వాల్యూ రాస్తుంది, ఎందుకంటే చూసేవాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు సార్ మా సార్ సైన్ 72 సబ్స్టిట్యూట్ చేయలేదు సార్, లేదా సైన్ 72ని అలానే రాసుకుంటూ పోయాడు లాస్ట్లో క్యాన్సిల్ అయింది మీరు ఎందుకు సబ్స్టిట్యూట్ చేశారంటే మనకు ఎలా తెలుసు, మనకు ముందేం తెలియదు, మనం ఏం సాల్వ్ చేయలేమో అనుకుందాం, మనకేంగా ఏమనిపిస్తుంది మన మైండ్స్కి మనసుకి సైన్ 72 ఉంది సైన్ 72 వాల్యూ మనకు తెలుసు సబ్స్టిట్యూట్ చేద్దాం, మన మైండ్ అలానే కదా పనిచేసేది కాబట్టి అలానే పనిచేద్దాం. పెద్ద కష్టం ఏమీ రాదు. కాస్ 60 1/2 మైనస్ కాస్ 72 చూసుకోండి, మనం ఎక్కడ ఎతకక్కర్లేదు, గాల్లో ఆలోచించక్కర్లేదు, రూట్ 5 మనకి చక్కగా రెడీగా ఉంది మనకి టేబుల్ వేడివేడిగా. సైన్ 60 √3/2 క్లోజ్ మైనస్ సైన్ 72 మళ్ళీ రాస్తాను 10 + 2√5/4 √10 + 2√5/8 4 × 8 మైనస్ √3 అలానే ఉంచుదాం ఇంటూ √5 - 1/8 √3 × √5 - 1/8 మైనస్ √10 + 2√5/4 టూని లోపలికి మల్టిప్లై చేద్దాం, టూని ఇక్కడ మల్టిప్లై చేద్దాం, టూని ఇక్కడ మల్టిప్లై చేద్దాం. సో టూని ఇక్కడ మల్టిప్లై చేస్తే అవుతుంది 2 8లో కట్ అవుతుంది 4 టైమ్స్. సో √10 + 2√5/4 రాసేస్తున్నాను డైరెక్ట్గా మైనస్ 2 ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు కూడా 8లో క్యాన్సిల్ అవుతుంది √3 × √5 - 1/4 మైనస్ √10 + 2√5/4 ఇవి రెండు క్యాన్సిల్. అదే నేను మీకు స్టార్టింగ్లో చెప్పింది, అసలు ఈ వాల్యూ మనం రాసే అనవసరం లేదు, ఈ రాసే అనవసరం అనవసరంగా సైన్ 72ని గుర్తు తెచ్చుకొని మరీ రాసాం, చివరికి సైన్ 72ని దీన్ని ఏం చేయకుండానే క్యాన్సిల్ అయింది. కాబట్టి అదే సైన్ 72ని రాసుకుంటూ పోతారు, ముందే ఆన్సర్ ఈ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు అలా రాసుకుంటూ పోతారు. కానీ మనం అలా చేయకపోవటమే కరెక్ట్, ఎందుకంటే మనం ఏం తెలియని వాళ్ళం ఎలా ఆలోచించాలో అలానే ఆలోచించాలి ప్రాక్టీస్ చేసిన ఏమో స్టెప్స్ ఎక్కువైతే. సో మిగిలిపోయింది ఇది, ఈ మైనస్ ఉంది కాబట్టి లోపల టర్మ్స్ రివర్స్ రాయండి, √3 × 1 - √5/4 సో √3 × 1 - √5/4 ఉంది కదా, నేను ఇది చూస్తున్నా ఓకే √3 × 1 - √5/4 అయిపోయింది. సో వెరీ వేడి ప్రాబ్లం కంప్లీటెడ్. నెక్స్ట్ రైట్, మన ముందు ఇప్పుడు ఇంకొక ఎంసెట్ ప్రాబ్లం రెడీగా ఉంది. tan 160 - tan 110/1 + tan 160 tan 110 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి tan 20 వాల్యూ లాంబ్డాగా తీసుకోమని ఇచ్చారు. సో ఈ ఫార్ములా మనకి ఇంతకుముందే తెలుసు, tan A - tan B/1 + tan A - tan B ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏం రాయొచ్చు, tan 160 - 110 అని రాస్తాం. అంతే కదా, tan A - B ఫార్ములా ఇదంతా, tan A - tan B/1 + tan A - tan B దట్ ఈక్వల్ టు tan ఎంత వస్తుంది, 160 - 10 = 50 tan 50 వాల్యూ వచ్చింది. సో దీని వాల్యూ tan 50 అంటే మనం tan 50 వాల్యూ కనిపెట్టాలి ఒక రకంగా, అంటే దీని వాల్యూ కనిపెట్టాలంటే ఇది tan 50 కాబట్టి tan 50 కనిపెట్టాలి. అంటే tan 20 లాంబ్డా అని ఇచ్చారు, tan 50 ఎంత, ఇది క్వశ్చన్ ఒక రకంగా బ్రీఫ్ చేస్తే. సో 20 ఇది 50, 20కి మల్టిపుల్ కాదు 50, అంటే మనం ఏమన్నా సంథింగ్ ఇంటూ 20కి రాయటం. సో ఏం చేద్దామంటే tan 50ని cot 90 - 50 అని రాయొచ్చు కదండి, ఇలాంటివి మనం టైంకి తగ్గట్టు వాడుకోవాలి. ఎందుకు 90 - 50 అని రాశానో మీకు నేను చెప్తాను అర్థమవుతుంది, బట్ నేను రాసింది కరెక్ట్ కాదు ఒకసారి చెక్ చేసుకోండి. ట్యాన్ థీటా ఈజ్ అనదర్ దెన్ cot 90 - θ, అంతే కదండి, cot 90 - θ అనే ట్యాన్ థీటా అంటారు కాబట్టి ట్యాన్ థీటా ఈజ్ cot 90 - θ. అప్పుడు cot 90 - 50 = 40 అంటే tan 50 cot 40 సమానం. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు అనుకున్నాం కదా 50 40లు కాంప్లిమెంటరీ, ఒకదాని ట్యాన్ వాల్యూ ఇంకోదాని కాట్ వాల్యూకి సమానం అవుతుంది. అంటే tan 50 కనిపెట్టమన్నారు ఇప్పుడు మనల్ని, tan 50 అంటే మనం ఇప్పుడు మనం cot 40 కనిపెడితే సరిపోతుంది కదా. సో ఇప్పుడు మన క్వశ్చన్ మారిపోయింది, cot 40 ఎంత, మనల్ని అడిగింది ఇది ఎంత అని. మనం దీని నుంచి ఏం చేసాం, tan 50 ఎంత అని అనుకున్నాం, tan 50 కాస్త ఇప్పుడు cot 40 కనుకుంటే సరిపోతుంది. సో ఇది కనుకుంటే ఇది వచ్చినట్టే cot 40. cot 40 అయితే ఇక్కడ చూడండి, tan 20 లాంబ్డా అంటే cot 20 ఎంత అన్నట్టు, దీని రెసిప్రోకల్ కదా 1/λ కదా. అంటే మనకి cot 20 వాల్యూ మన దగ్గర ఉంది, tan 20 ఉంటే cot 20 ఉంది, cot 20 ఉంది, cot 40 కావాలి, 40 ఎవరు, 20 యొక్క మల్టిపులే కదా. సో ఇప్పుడు మనం cot 40 ఏమని రాయొచ్చు, cot 2 × 20 రాయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాం, cot 2θ ఫార్ములా, cot² θ - 1/2
टू कॉट थीटा फार्मूला नोटेड फास्ट अप्लाई चेयोच्चु लेदंटे कॉट टू थीटा फार्मूला कॉट ए प्लस बी नुंची मीरे तैयार चेसुकोंडि टू थ्री सेकंड्स तेडा वस्तुंदि फास्ट चेसेवाळ्ळकि अंतकंटे तेडा उंडदु थीटा अयिते इदि 20 कदा सर 20 लु पेट्टेद्दाम कॉट स्क्वेर 20 बै कॉट स्क्वेर 20 माइनस 1 बै 2 कॉट 20 सो कॉट स्क्वेर 20 उंदि कदा वाल्यू 1 बै लैम्डा सो 1 बै लैम्डा होल स्क्वेर माइनस 1 बै 2 इंटू 1 बै लैम्डा सो 1 बै लैम्डा स्क्वेर माइनस 1 बै 2 बै लैम्डा सो 1 माइनस लैम्डा स्क्वेर बै लैम्डा स्क्वेर एलसीएम चेसि इक्कड बै 2 बै लैम्डा ने रेसिप्रोकेट इंटू लैम्डा बै 2 सो लैम्डा ఒకటి క్యాన్సిల్ అవుతుంది सो 1 माइनस लैम्डा स्क्वेर बै 2 लैम्डा మిగిలింది 1 माइनस लैम्डा स्क्वेर बै 2 लैम्डा ऑप्शन डी इज द राइट ऑप्शन नेक्स्ट प्रॉब्लम कल राइट जेई मेन्स 2020 ఇది కూడా లేటెస్ట్ క్వశ్చన్ ఆల్మోస్ట్ చూడండి ఒక ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ 1 బై 7 అట ఇది 1 బై రూట్ 10 అట మనం రూట్ 10 1 మనం టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా ఫైండ్ అవుట్ చేయాలి మనం ఒకసారి ఆలోచిద్దాం మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటది టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా కావాలి సో టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా ఫార్ములా ఏంటి టాన్ ఆల్ఫా ప్లస్ టాన్ 2 బీటా బై 1 మైనస్ టాన్ ఆల్ఫా టాన్ 2 బీటా కదండి టాన్ ఏ ప్లస్ బి ఫార్ములానే కదా అది రాశాం సో ఇప్పుడు ఇది కావాలంటే ఇప్పుడు వీళ్ళు కావాలి టాన్ ఆల్ఫా కావాలి టాన్ 2 బీటా కావాలి లేదు కదా మనకి ఇక్కడ సో ఈ ఇచ్చిన వాటి ఇప్పుడు సింప్లిఫై చేద్దాం చూద్దాం ఏం జరుగుతుందో సో ఫస్ట్ చూడండి రూట్ 2 సైన్ ఆల్ఫా బై అండర్ రూట్ 1 ప్లస్ కాస్ 2 ఆల్ఫా కాస్ 2 ఏ రిలేషన్స్లో మనం ఎన్ని రకాలు రాశాను నేను చెప్పాను కదా ప్రతిది ఇంపార్టెంట్ ఆ రిలేషన్స్లోని సో ఒకసారి అవి గుర్తు చేసుకుందాం 1 ప్లస్ కాస్ 2 ఏ 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 గా రాయొచ్చు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏగా రాయొచ్చు రెండు రకాలుగా రాయొచ్చు కాస్ 2 ఏని కాదండి కాసుల్లో రాయొచ్చు సైన్లో రాయొచ్చు 1 ప్లస్ ఉంది కాబట్టి ఇదే కదా ఈ మైనస్ 1 ఇటు వస్తేనే కదా ప్లస్ వచ్చేది సో ఇవి ఆల్ఫాల్లో ఉన్నాయి కాబట్టి మనం కూడా ప్రస్తుతానికి ఆల్ఫాలనే రాసుకుందాం మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఈ మైనస్ 1 అడిపోతే ప్లస్ 1 అవుతుంది కదా అంటే ఈ రిలేషనే తీసుకుందాం ఇక ఇది పక్కన పెట్టేయండి ఇది తీసేయండి ఇక సో మైనస్ 1 ఇటు వస్తుంది కాబట్టి 1 ప్లస్ కాస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇదే కదా మనకి ఇక్కడ ఉంది 1 ప్లస్ కాస్ 2 ఆల్ఫా 1 ప్లస్ కాస్ 2 ఆల్ఫా ఉంది దాని వాల్యూ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా సో రూట్లో 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా రాశాం అందుకని నేను అన్నది అప్పుడు కాస్ 2 ఏ ఫార్ములా రాసేటప్పుడు మీకు అంత స్ట్రెస్ చేసి మీకు నేను చెప్పింది ప్రతిదీ వాల్యుబుల్ అని ఇట్లా ఆబ్జెక్టివ్స్లో మనకు ఉపయోగపడతాయి రైట్ ఈక్వల్ టు 1 బై 7 ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం రూట్ 2 సైన్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ రూట్లోంచి బయటకు వస్తుంది 2కి స్క్వేర్ లేదు 2 రూట్లో ఉన్నట్టు ఉంది కాస్ స్క్వేర్ ఆల్ఫా రూట్లోంచి బయటకు వస్తే కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 1 బై 7 సో రూట్ 2 క్యాన్సిల్ సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా టాన్ ఆల్ఫా వచ్చింది మనకి టాన్ ఆల్ఫా కావాలి వచ్చేసింది టాన్ ఆల్ఫా ఇచ్చాడు అన్నమాట మనకు అలా డైరెక్ట్గా ఇవ్వకుండా ఇలా పని పెట్టించాడు సరే ఏదైతే మహానుభావుడు ఇచ్చాడు టాన్ 2 ఆల్ఫా వచ్చింది టాన్ ఆల్ఫా వచ్చింది దీని సంగతి చూద్దాం 1 మైనస్ కాస్ 2 బీటా చూడండి 1 ప్లస్ కాస్ 2 ఆల్ఫా 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా గుర్తుందా 1 మైనస్ కాస్ 2 ఏ 2 సైన్ స్క్వేర్ ఏ రాశాం మీరు ఒకసారి వీడియో బ్యాక్ ప్లే చేసుకోండి మీకు ఈ ఫార్ములా చెప్పే నోట్ డౌన్ చేసుకుంటే సంతోషం సో 1 మైనస్ కాస్ 2 బీటా అయితే 2 సైన్ స్క్వేర్ బీటా ఇంకా బై 2 ఉంది కదా ఈ 2 ఇక్కడ బై రాసేసేయండి బై అయితే డైరెక్ట్గా ఇక సైన్ స్క్వేర్ బీటా సో ఇక్కడ ఉన్నది ఏంటిదంటే రూట్లో ఉన్నది ఏంటంటే సైన్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు 1 బై రూట్ 10 సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది సైన్ బీటా ఈక్వల్ టు 1 బై రూట్ 10 అర్థం చేసుకున్నారంటే 1 మైనస్ కాస్ 2 థీటా బై 2 సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా రూట్లో ఉంది కాబట్టి సైన్ థీటా సైన్ బీటా వచ్చింది కానీ మనకు కావాల్సింది ఏంటి టాన్ 2 బీటా కావాలి టాన్ 2 బీటా ఎలా వస్తుందో చూద్దాం అసలు ఫస్ట్ మనకి టాన్ 2 బీటా ఫార్ములా ఏంటి టాన్ 2 థీటా ఫార్ములా 2 టాన్ బీటా బై
वन माइनस टैन स्क्वायर बीटा अंटे टैन बीटा उंटेने टैन टू बीटा वस्तुंदी टैन टू बीटा उंटेने इक्कड़ सब्स्टिट्यूट चेयोच्चु सो मनकु मुंदु कावाल्सिंदी एंटी टैन टू बीटा कट्टे मुंदु टैन बीटा कावाली సైన్ బీటా ఉంది కాబట్టి ట్యాన్ బీటా మనకు వచ్చేస్తుంది ఇది మనం 10th క్లాస్ నుంచి మీరు చేస్తూ ఉన్నారు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తే వచ్చేస్తుంది ఈ బీటా అనుకోండి సో 1 ఆపోజిట్ సైడ్ √10 హైపోటెనస్ అప్పుడు ఇది ఎంత అవుతుంది హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ 10 మైనస్ 1 9 9 కి √3 అప్పుడు ట్యాన్ బీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 1/3 ట్యాన్ బీటా వచ్చింది కాబట్టి ఇప్పుడు ట్యాన్ 2 బీటాలో సబ్స్టిట్యూట్ చేద్దాం 2 tan beta ఎంత 1/3 by 1 minus tan square beta అంటే 1/3 whole square so 2/3 by 1 minus 1/9 2/3 by 9 ones are 9 minus 1 8/9 2/3 into 9/8 3 3s are 2 4 so answer ఎంత వచ్చింది 3/4 ఎవరిది tan 2 beta value ఇంకేం సబ్స్టిట్యూట్ చేయడమే మనం so tan alpha ready ఉంది 1/7 tan 2 beta ready good 3/4 so substitute చేద్దాం tan alpha 1/7 minus tan 2 beta 3/4 by 1 minus 1/7 into 3/4 ఇదంతా క్యాలిక్యులేషన్ పార్ట్ ఇది అయిపోతుంది ఫాస్ట్ చేసేద్దాం 4 1s are 4 minus 7 3s are 21 by 7 4s are 28 by 7 4s are 28 sorry plus కదా 7 4s are 28, 28 1s are 28, minus 3 1s are 3 by 28. 21 plus 4, 25 by 28 by 28 minus 3, 25 by 28. Oh, total cancel 1. So tan of alpha plus 2 beta value, chivara karke, enta kashtapadithe 1 vachindi anamata. Chalo, next problem kada. Right, idu oka MCET question. ఎంసెట్లో అడిగిన క్వశ్చన్ ఎంసెట్లో అడిగారని జేఈకి పనికి రాదని అట్లా అనుకోకండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అట్లాంటి కామన్ ఎగ్జామ్స్లో ఉంటాయి ఓకే వదిలేండి కాసు క్యూబ్ తీటా ప్లస్ కాసు క్యూబ్ 120 ప్లస్ తీటా కాసు క్యూబ్ 120 మైనస్ తీటా దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇది డెరివేషన్ చెప్తాను బట్ దీని రిజల్ట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే దీని ఆన్సర్ ఈ నాలుగిట్లో ఏది ఉందో ఆ ఆన్సర్నే మీరు గుర్తుపెట్టుకోవాలి చెప్పాను కదా కొన్ని రిజల్ట్స్ కొన్ని ఐడెంటిటీలు మనం గుర్తుపెట్టుకోవాలి రిపీటెడ్గా అడుగుతుంటారు కాబట్టి సో అలా రిపీటెడ్గా అడుగుతున్న వాటిలో చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీ రిలేషన్ ఇది ఇది గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ స్పెషల్వన్నీ నోట్ డౌన్ చేసుకోండి నేను అక్కడక్కడ మాత్రమే చెప్తున్నాను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నీ నేను చెప్పను సో స్టార్ట్ చేద్దాం చూడండి కాసు క్యూబ్ తీటా ఈ క్యూబులలో ఉన్న వాటిని మనం జనరల్గా సాల్వ్ చేయడం కష్టమవుతుంది నార్మల్ ట్రిగనోమెట్రిక్ రేషియోలోకి మార్చుకోవాలి కాసు క్యూబ్ అనే ఒక టర్మ్ మనకి ఏ ఫార్ములాలోనే ఎక్కడన్నా వచ్చిందా ఒకసారి గుర్తు తెచ్చుకోండి కాసు 3 తీటా ఫార్ములాని రాద్దాం 4 కాసు క్యూబ్ తీటా మైనస్ 3 కాస్ తీటా కాస్ 3 తీటాకి ఫార్ములా ఇది సో ఇందులోంచి కాసు క్యూబ్ తీటాకి ఫార్ములా తయారు చేయాలంటే ఎలా తయారు చేయాలి మైనస్ 3 కాస్ తీటా ఇలా వస్తుంది కాసు 3 తీటా ప్లస్ 3 కాస్ తీటా ఈక్వల్ టు 4 కాసు క్యూబ్ తీటా 4 కూడా వద్దు అనుకుంటే ఇక్కడ బై అవుతుంది సో ఇప్పుడు ఇది కాసు క్యూబ్ తీటాకి ఫార్ములా అన్నట్టే ఒక ఫార్ములా అన్నట్టే కదా ఇదేమో మనం నేర్చుకున్న ఫార్ములా దీని నుంచి ఇప్పుడు ఇప్పుడు మన అవసరానికి తగ్గట్టు దీన్ని తయారు చేసుకున్నాం ఇది కాసు క్యూబ్ తీటా ఫార్ములా కాసు క్యూబ్ తీటా ఇగో ఇది కాసు క్యూబ్ తీటా ఇది కాసు క్యూబ్ ఇదంతా తీటా అనుకోండి కాసు క్యూబ్ ఇదంతా తీటా అనుకోండి ఇప్పుడు మనం అప్లై చేద్దాం కాసు క్యూబ్ తీటా ఏంటా కాస్ 3 తీటా ప్లస్ 3 cos theta by 4 plus cos cube idantha theta same ila rasinata raddam cos 3 theta theta ante ikkada 120 plus theta kada cos 3 theta cos 3 theta plus plus 3 cos theta 3 cos theta by 4 plus malli cos cube idi theta ippudu सो cos 3 थीटा रायले cos 3 थीटा प्लस 3 cos 120 प्लस थीटा बाय 4 सो 4 4 4 अन्नी सेम बाय 4 లోనే కట్టి 1/4 బయట పడేస్తే ఇక లోపల స్టోరీలు రాద్దాం cos 3 थीटा प्लस 3 cos थीटा प्लस cos ఇదంత 3 into 120 360 प्लस 3 इंटू थीटा 3 थीटा
cos 360 plus theta plus 3 into, sorry, 3 cos of 120 plus theta. ఇది జాగ్రత్త చూడండి, 120 plus theta అని నేను ఇక్కడ మీకు ఒకసారి రాసి చూపిస్తాను. 120 plus theta అని ఇలా రాయొచ్చు, 180 minus 60 plus theta అని రాయొచ్చు. ఇది 120 కదండి, 120ని ఇలా రాసి 180 minus 60 plus theta. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ 180 ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే బ్రాకెట్లో 60 మైనస్ తీటా, మైనస్ ఇంటూ 60 మైనస్ 60 మైనస్ ఇంటూ మైనస్ తీటా ప్లస్ తీటా. సో ఫైనల్గా ఇలా రాశాను అనమాట, 120 ప్లస్ తీటాని ఇప్పుడు మనం ఇలా రాయబోతున్నాం, 180 మైనస్ 60 మైనస్ తీటా, ఇది తీటా అలాగా. సో 120 ప్లస్ తీటా ఉన్న దగ్గర ఏం రాయబోతున్నాను, 180 మైనస్ 60 మైనస్ తీటా. నెక్స్ట్ ప్లస్ కాస్ ఆఫ్ సేమ్ 3 ఇంటూ 120, 360 మైనస్ 3 ఇంటూ తీటా, 3 తీటా ప్లస్ 3 కాస్ ఆఫ్ సేమ్ 120 ప్లస్ తీటా వచ్చింది ఇక్కడ, 120 ప్లస్ తీటా మూడు సార్లు రావాలి, సారీ అండి ఇది 120 మైనస్ తీటా. ఇక్కడ చూడండి, 120 మైనస్ తీటాను కూడా ఇప్పుడు సేమ్ ఇందాక రాసినట్టు రాయబోతున్నాను, 180 మైనస్ 60 ఇక్కడికి 120 మైనస్ తీటా. ఇప్పుడు 180 మైనస్ కామన్ తీస్తే బ్రాకెట్లో 60 ప్లస్ తీటా అంతే. సో ఇప్పుడు మనం ఏం రాయబోతున్నాం అంటే ఇక్కడ 180 మైనస్ బ్రాకెట్లో 60 ప్లస్ తీటా, ఎవరి ప్లేస్లో రాశాను ఇది నేను, 120 మైనస్ తీటా, 120 మైనస్ తీటా ప్లేస్లో రాశాను. టోటల్ క్లోజ్, 1/4 బయట రాసేసాం కదా, ఇక డినామినేటర్ లేవు. దట్ ఈక్వల్ టు 1/4 ఇంటూ చూడండి, కాస్ 3 తీటా ప్లస్ 3 కాస్ తీటా కాస్ 360 ప్లస్, 360 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో పోతుంది, కాస్ పాజిటివే, 360 చేంజ్ అవ్వదు, కాస్ 360 ప్లస్ తీటా కాస్ 3 తీటా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాస్ 180 మైనస్ సంథింగ్, 180 మైనస్ ఇది తీటా అనుకోండి, 60 మైనస్ తీటా మొత్తాన్ని తీటా అనుకోండి, 180 మైనస్ సంథింగ్, 180 మైనస్ సంథింగ్ ఆల్ సిల్వర్టిక్స్ గుర్తు తెచ్చుకుందాం. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో పోతుంది, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి, సో ఇక్కడ ప్లస్ దగ్గర మైనస్ 3, 180 ఉంటే కాస్ చేంజ్ అవ్వదు, సో 3 కాస్ ఈ సంథింగ్ రాయాలి బ్రాకెట్, 60 మైనస్ తీటా. మళ్ళీ ఇక్కడ కాస్ 360 మైనస్ తీటా, 360 మైనస్, 360 మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్, ఇది కాస్ వాళ్ళు ఇల్లే కాబట్టి అది అక్కడ పాజిటివే, 360కి చేంజ్ అవ్వదు, సో కాస్ 3 తీటానే ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే, కాస్ 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, కాస్ నెగిటివ్ కాబట్టి ఈ ప్లస్ ఉండాల్సిన దగ్గర ఇప్పుడు మైనస్ వస్తుంది, 3 కాస్ 180 మైనస్ సంథింగ్ అంటే మళ్ళీ కాస్ సంథింగే వస్తుంది, కాస్ 60 ప్లస్ తీటా వస్తుంది. రైట్, ఇక ఓకే అండి, 1/4 ఇంటూ కాస్ 3 తీటాలు ఎన్ని ఉన్నాయి, కాస్ 3 తీటా, కాస్ 3 తీటా, కాస్ 3 తీటా, మొత్తం 3 కాస్ 3 తీటాలు ఇంకా ప్లస్ 3 కాస్ తీటా, ఇది మైనస్ 3 మైనస్ 3 కామన్ తీసే ఇక్కడ వరకు, అప్పుడు కాస్ 60 మైనస్ తీటా ప్లస్ కాస్ 60 ప్లస్ తీటా. అర్థమైందా నేను ఇక్కడ రాసింది, కాస్ 3 తీటా ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, 3 కాస్ 3 తీటా రాశా, ఇది రాసేసి ఇక్కడ, ఇక మిగిలినవి ఈ రెండే కదా, ఇందులో మైనస్ 3 ఇందులో మైనస్ 3 కామన్ తీస్తే కాస్ 60 మైనస్ తీటా కాస్ 60 ప్లస్ తీటా ప్లస్, రెండు ఎడిషనే కదా, మైనస్ కూడా కామన్ తీసాం కాబట్టి. ఇప్పుడుగా 1/4 ఇంటూ 3 కాస్ 3 తీటా ప్లస్ 3 కాస్ తీటా మైనస్ 3 ఇంటూ, ఇక బ్రాకెట్లో స్టోరీ చూడండి, కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి, మనం ఇవాళ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, కాస్ ఏ మైనస్ బి ఫార్ములాని కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాని ఒకసారి ఊహించుకొని ఎడిషన్ చేసినట్టు అనుకోండి, రెండు కాస్ ఫార్ములాని యాడ్ చేస్తే క్యాన్సిల్ అయ్యేవి ఏంటవి, ప్లస్ 2 సైన్ ఏ సైన్ బి మైనస్ 2 సైన్ ఏ సైన్ బి క్యాన్సిల్ అవుతాయి, సారీ ప్లస్ సైన్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ సైన్ బిలు క్యాన్సిల్ అవుతాయి, అప్పుడు కాస్ ఏ కాస్ బి కాస్ ఏ కాస్ బిలు రెండు మిగులుతాయి, అవి ఇక్కడ రాస్తాం మనం, 2 కాస్ ఏ అంటే 60 కాస్ బి, 2 కాస్ ఏ కాస్ బి మిగులుతుంది రెండు కాస్ ఫార్ములాని యాడ్ చేస్తే, 1/4 ఇంటూ 3 కాస్ 3 తీటా ప్లస్ 3 కాస్ తీటా మైనస్ 3, చూడండి ఇది 1,
टू इंटू कॉस सिक्सटी कॉस सिक्सटी अंटे वन बै टू इध वन बै टू वस्तु टू टू कैंसल सो इध वन मिगली कॉस थ्री कॉस थीटा मिगली सो ये रेंडु कैंसल इक मिगली वन बै फोर इंटू थ्री कॉस थ्री थीटा लेदा थ्री बै फोर कॉस थ्री थीटा उन्नदा इदी राइट सो ई रिजल्ट गुर्तुपेट्टुकोंडि दीन आंसर एंटि इप्पुडु थ्री बै फोर कॉस थ्री थीटा एप्पुडु कॉस क्यूबुल्लो उंडि ఒకటి 120 ప్లస్ తీటా అయి ఉండి ఇంకోటి 120 మైనస్ తీటా అయి ఉన్నప్పుడు ఈ ఫార్ములా మీరు 60 ప్లస్ తీటా 60 మైనస్ తీటాలకు కూడా మీరు ఒక ఫార్ములా తయారు చేసుకోవచ్చు అది కూడా ఇంపార్టెంట్ రిజల్టే బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగాడు ఎంసెట్లలో ఇది గుర్తుపెట్టుకోండి 3 బై 4 కాస్ 3 తీటాను గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ రాస్తాను నేను చలో ఇప్పుడే చెప్పిన క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్ ఇంకోటి कास क्यूब 10 प्लस कास क्यूब 110 प्लस कास क्यूब 130 చూడండి APM set 2018 17 లోనే ఫార్ములా ని అడిగాడు డైరెక్ట్ గా 18 లో దాని మీద అప్లికేషన్ అడిగాడు ఫార్ములా చూడండి కాస్ క్వశ్చన్ చూడండి కాస్ క్యూబ్ 10 ప్లస్ కాస్ క్యూబ్ 110 110 ఇస్ నథింగ్ బట్ 120 మైనస్ 10 కదా 120 నుంచి 10 పోతే 110 ప్లస్ కాస్ క్యూబ్ 120 ప్లస్ 10 ఇంకేంటి ఇంత డైరెక్ట్ గా మనకి రిలేషన్ అప్లికేషన్ అప్లై చేయటమే సో దీని ఫార్ములా ఏం చెప్పాము ఇంత ముందు 3/4 cos 3 తీటా చెప్పాను కదా అందుకనే కొన్ని రిజల్ట్స్ మీరు గుర్తుపెట్టుకోండి సో దీని ఆన్సర్ ఏంటి ఇప్పుడు 3/4 cos 3 తీటా తీటా ఎవరు ఇక్కడ 10 ఏ కదా 120 మైనస్ తీటా 120 ప్లస్ తీటా cos తీటా అంటున్నాం కదా 10 సో 3/4 ఇంటూ cos 30 सो 3/4 इंटू रूट 3/2 सो दट इज 3√3/8 एकड़ों 3√3/8 सिंपल इदे रिलेशन गुर्तुपेट्टुकोलेदनुकोंडि अप्पुडु मीकेम चेयालि मीकुन्न मार्कें इंदाक क्वेश्चन ने नेनु डेरिवेशन चेशानु कदा थीटाल पेट्टि डेरिवेशन चेशानु कदा एग्जाक्ट गा सेम डेरिवेशन इप्पुडु दीनिकि कूडा चेयटमे अंतकु मिंचि लेदु ई क्यूबुलन्नीटिनि cos क्यूब थीटा इक्वल टू cos 3 थीटा प्लस 4 cos थीटा बै 4 अनि राइस सारी कास क्यूब थीटा प्लस थ्री कास थीटा बाय फोर अने रिलेशन उ कदा कास थ्री थीटा इधी कास क्यूब थीटा की इंदा चेसिंदि सो इधी सब्स्टिट्यूट चेसुकुंटू इंदा चेसिन आ लेंथी डेरिवेशन अंता इक्कड चेयडम आ डेरिवेशन मीकु अर्थमैते दानि मीद आधारपडिते चेयडम लेदा ई रिलेशन ओकटि गुर्तुपेट्टुकोंडि इदि रिपीटेड रिलेशन काबट्टि गुर्तुपेट्टुकोंडि नेनु स्ट्रेस चेस्तुन्नानु सो गुर्तुपेट्टुकोंडि ఇది కూడా ఏదో క్యూబుల్లో కనబడుతుంది కాస్ క్యూబ్ తీటా మరి ఇక్కడ 120 లో ఉన్నాయో లేదో మనకు పైలల్లో ఉన్నాయి సరే ఆ పై సంగతి ఏంటో చూద్దాం 2π/3 2π/3 ఇస్ నన్ అదర్ దెన్ 2 × 180/3 సో 360 ఇస్ క్యాన్సిల్ చేయొచ్చు సో 62 × 120 సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చింది 120నే సో కాస్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ 120 ప్లస్ తీటానే ఇచ్చాడు మరి ఇదంత కాస్ క్యూబ్ 4π/3 4π/3 ఇస్ నన్ అదర్ దెన్ 2 × 2π/3 కదండి 2 ఇంటూ మరి ఇది 120 కదా అంటే ఇది 240 సో 240 ప్లస్ తీటా ఈక్వల్ టు ఏ cos 3 తీటా అట ఏని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఇది ఇంతకు ముందు రిలేషన్ అవుతుందా కాదు ఇది వేరే రిలేషన్ ఇప్పుడు ఇంకో కొత్త ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటారా కాదు ఇది ఇంతకు ముందు రిలేషన్ सो इंतकुमुंदु रिलेशन की दीनिकि मनकि एं कनबडुतुंदंटे तेडा अक्कड 120 प्लस थीटा तो पाटु 120 माइनस थीटा उंडाली अप्पुडु कदा इंतकुमुंदु रिलेशन की मैच अयिदि 120 माइनस थीटा उंडाल्सिन प्लेस लो इक्कड इंकेवरो कनबडुतुन्नारु ई इंकेवरो एवरो कादु अदि 120 माइनस थीटाने सो दान्नि अला इच्चारु वाळ्ळु तेलिवैनोळ्ळु काबट्टि अला निस्तारु मन कष्टपेट्टडं वाळ्ळकि आनंदं संपादिद्दां इप्पुडु दान्नि बयट पेडदां अंदुलोनि सीक्रेट बयट पेडदां इप्पुडु एट्लानो cos क्यूब 240 360 మైనస్ 120 కదండి ఈక్వల్ టు a cos 3 తీటా 360 మైనస్ 120 240 కదా సో 240 ని నేను ఇలా స్ప్లిట్ చేశాను ఇప్పుడు నేను సో cos క్యూబ్ తీటా ప్లస్ cos క్యూబ్ 120 ప్లస్ తీటా ప్లస్ cos క్యూబ్ 360 ఈ రెండిట్లో మైనస్ కామన్ ఉంది ఎందుకంటే ఇదంతా ఒక యాంగిల్ లాగా ఉండాలి 360 మైనస్ సంథింగ్ గా ఉండాలి సో 120 మైనస్ తీటా
कदा माइनस इंटू 120 माइनस 120 माइनस इंटू माइनस थीटा प्लस थीटा इक्वल टू ए कॉस 3 थीटा कॉस क्यूब थीटा प्लस कॉस क्यूब 120 प्लस थीटा प्लस 360 माइनस समथिंग 360 माइनस अंटे अदि फोर्थ क्वाड्रेंट लोकि वस्तुंदि फोर्थ क्वाड्रेंट एलागो कॉस वाल इल्ले కాబట్టి అది అక్కడ పాజిటివే అండ్ 360 ఉంటే కాస్ చేంజ్ అవ్వదు సో కాస్ క్యూబ్ని అలానే రాసి 120 మైనస్ థీటా రాసుకోవచ్చు మనం ఈక్వల్ టు ఏ కాస్ 3 థీటా చూడండి అయిపోయింది ఇప్పుడు ఇది సెట్ అయిపోయింది మన ఓల్డ్ రిలేషన్లోకి కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్లో ఏం చేశాడు 120 మైనస్ థీటా ఉండాల్సిన దగ్గర 240 ప్లస్ థీటా ఇచ్చి అలా ఏదో కొత్తది అన్న ఫీలింగ్ తెప్పించి ఎలా చేశారు బట్ మనం దాన్ని కనిపెట్టేసాం వేరే క్వశ్చన్స్లో 120 ప్లస్ థీటా ప్లస్లో వేరే తీయచ్చు 120 మైనస్ తీటా అలానే ఉంచి దీన్ని మార్చొచ్చు అది మనం కనిపెట్టడంలో ఉంటుంది సో ఫైనల్గా దీని ఆన్సర్ ఏంటండి మనకు తెలిసిన ఆన్సర్ 3/4 కాస్ 3 తీటా ఈక్వల్ టు ఏ కాస్ 3 తీటా సో కాస్ 3 తీటా కాస్ 3 తీటా క్యాన్సిల్ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు చక్కగా 3/4 ఎంత బాగుంది ఇప్పుడు ఈ క్వశ్చన్ నెక్స్ట్కి వెళ్దాం రైట్ ఈ క్వశ్చను నేను ఇయర్ రాయటం మర్చిపోయినట్టున్నా అబ్బో ఈ క్వశ్చన్ 1519 ఏపీ ఎంసెట్ 15లో అడిగారట 19లో అడిగారట ఇదే క్వశ్చన్ బాగా నచ్చింది ఈ క్వశ్చన్ నన్ను రెండుసార్లు అడిగారు రైట్ టెన్ పై బై ఫైవ్ టూ టెన్ పై టూ పై బై ఫైవ్ ఫోర్ కాట్ 4π/5 పై బై ఫైవ్ దీనికి 2 times 2π/5 దీనికి మళ్ళీ 2 times 4π/5 కాసేపు ఏం చేద్దాం అంటే ఈ పై బై ఫైవ్ని తీటా అన్నాం మనకి కొంచెం ప్రాబ్లం ఎయిట్ అవుతుంది ట్యాన్ తీటా ప్లస్ 2 tan 2θ ప్లస్ 4 cot 4θ రైట్ ఇవి మనం ఫార్ములాలో అప్లై చేసుకుంటూ పోదాం చూద్దాం సింప్లిఫికేషన్ చేస్తే వస్తుంది ట్యాన్ తీటా ప్లస్ 2 tan 2θ ప్లస్ 4 cot 4θని 2 of 2θ అని రాద్దాం సో ట్యాన్ తీటా ప్లస్ 2 tan 2θ ప్లస్ 4 cot 2θ ఫార్ములా ఇది తీటా కాట్ 2θ ఫార్ములా కాట్ స్క్వేర్ తీటా మైనస్ 1/2 cot θ కదండి సో ఇక్కడ 4θ ఉంటే ఇక్కడ 2θలు ఉంటాయి సగం ఉంటాయి మనం ఫార్ములాలు ఇంతకుముందేగా రాసింది సో ఇప్పుడు మనం ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం 2 2s క్యాన్సిల్ చేయొచ్చు ట్యాన్ తీటా ప్లస్ 2 tan 2θ ప్లస్ 2ని మల్టిప్లై చేద్దాం లోపలికి 2 cot² θ 2 cot² 2θ మైనస్ 2 × 1 2/ మొత్తానికి కాట్ 2θ మొత్తానికి ఉన్న కాట్ 2θని విడదీద్దాం దీనికి కాట్ 2θ దీనికి కాట్ 2θగా విడివిడిగా రాద్దాం డినామినేటర్ అప్పుడు ఇక్కడ ఒక కాట్ 2θ క్యాన్సిల్ అవుతుంది సో ట్యాన్ తీటా ప్లస్ 2 tan 2θ ప్లస్ 2 cot 2θ మైనస్ 2 tan 2θ ఎక్కడి నుంచి వచ్చింది ఈ 2 tan 2θ కింద కాట్ 2θ ఉంటే డినామినేటర్లో న్యూమరేటర్ కోసం ట్యాన్ 2θనే కదా సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయింది సో మిగిలింది ఏంటి ట్యాన్ తీటా ప్లస్ 2 cot 2θ డైరెక్ట్ ఫార్ములా అప్లై చేద్దాం కాట్ 2θ కాట్ స్క్వేర్ తీటా మైనస్ 1/2 cot θ సేమ్ స్టోరీ అయింది కదా మళ్ళీ 2ని లోపలికి ఇంటూ చేస్తూ స్ప్లిట్ చేద్దాం ట్యాన్ తీటా ప్లస్ 2ని మల్టిప్లై చేయండి 2 cot² θ 2 cot² θ మైనస్ 2 × 1 2/ 2 cot θ 2 cot θని కూడా స్ప్లిట్ చేద్దాం కదా ఇందా చేసినట్టు 2 cot θ 2 cot θ అయ్యో అసలు ఈ 2ని ఇక్కడ క్యాన్సిల్ చేస్తే అయిపోయింది కదా పని తగ్గేది కదా ఎంతమంది తిట్టుకున్నారు ఎట్టిన తర్వాత ట్యాన్ తీటా ప్లస్ ఒక కాట్ తీట క్యాన్సిల్ అవుతుంది కాట్ తీటా మైనస్ 1/cot θ కాట్ తీట పైకి వస్తే ట్యాన్ తీటా సో మైనస్ ట్యాన్ తీటా ప్లస్ ట్యాన్ తీటా క్యాన్సిల్ ఫైనల్గా మనకు వచ్చింది ఏంటంటే కాట్ తీట అంటే కాట్ పై బై ఫైవ్ తీట అంటే పై బై ఫైవ్ కదా సో కాట్ పై బై ఫైవ్ ఆన్సర్ మీకు ఓపిక ఉండి గుర్తుపెట్టుకోండి ఇదంతా ఇంపార్టెంట్ కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ హైలీ షార్ప్గా ఉంటే ఇదే ప్రాసెస్లో మనం ఇంకా పెద్ద ఎంత లెంగ్ది క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ కాట్ తీటానే వస్తుందండి మీకు ఉదాహరణ చూపిస్తాను ట్యాన్ తీటా
प्लस टू टेन टू थीटा प्लस फोर काट फोर थीटा की मन का आंसर काट थीटा वो दीन एक्सटेंशन चूपे चूँ वीलुटे गुर्तको रिलेशन मन की रेग्युर रिपीट होता उ बट एक्व रिपीट रेर इधंटी रायच टेन थीटा प्लस कुछ पेद टू टेन टू थीटा प्लस फोर टेन फोर थीटा प्लस एट काट एट थीटा दीन आंसर काट थीटा वस्तु अंत इंकोक टेन टर्म चेन इंकोक टेन टर्म एक्कीा चेन को चवर की काट थीटा चवर मत इधी काट उ इंको टेन एक्की टेन थीटा प्लस टू टेन टू थीटा प्लस फोर टेन फोर थीटा प्लस एट टेन एट थीटा प्लस सिक्सटीन काट सिक्सटीन थीटा अच्छे चवर मत इधर कंटिन्यूशन अटे टेन चेन एंडिंग इदे सीक्वेंस टेन का काट रहा अंत कदा टू टेन टू थीटा फोर टेन फोर थीटा एट टेन एट थीटा दीन तरह टेन सीक्वेंस अच्छे सिक्सटीन टेन सिक्सटीन थीटा रही बट एंड काट कहते दीन फाइनल आंसर काट थीटा वेटना फाइनल आंसर काट थीटा सो ई सीक्वेंस एन रासा मन आंसर फाइनल काट थीटा वस्तु ओपिक गुर्तपेको।